అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణై కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థ సార్థవాహం శారదా శారదాంభోజవదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలక్షి కలిత విపంచీ విభాసి వైరించీ వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ శేషశైల సునికేతన దివ్యమూర్తే నారాయణాచ్యుత హరే నలినాయతాక్షా లీలాకటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం యస్మాత్ సర్వం సముత్పన్నం చరాచరమిదం జగత్ ఇదం నమో నటేశాయ తస్మై కారుణ్యమూర్తయే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందతాండవం పరమానందతాండవం పరమానందమాధవం. శివాయ గురవే నమః శివాయ గురవే నమః శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీమన్నటేశాయ నమః శివాయ శ్రీ తాండవేశాయ నమః శివాయ శ్రీ చిత్సభేషాయ నమః శివాయ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. చిదంబర రహస్యం అనబడే నటరాజ వైభవం, నటరాజ వైభవం అన్నా చిదంబర రహస్యం అన్నా ఒక్కటే. రహస్యం అనగానే చాలామందికి నిజానికి తెలుసుకోవాలని ఉబలాట పడుతుంది. రహస్యం అనగానే దేవుటో తెలుసుకోవాలని, రహస్యం అనే మాటలోనే అటువంటి ఆకర్షణ ఉన్నది. చిదంబర రహస్యం, నటరాజ వైభవం అనగానే చాలామందికి వెంటనే గుర్తుకొచ్చేది చిదంబర మహాక్షేత్రం. అక్కడున్న అనేక రకమైన అద్భుతమైన అంశములు, వాటితో పాటు నటరాజ వైభవం, శివుని మూర్తుల్లో నటరాజమూర్తి ఒకటి. అటువంటి శ్రవణ యజ్ఞం మన ఇవాళ నుంచి నిర్వహించుకోబోతున్నాం. ఈరోజు నుంచి ఒక నవరాత్రి దీక్ష మనం స్వీకరిస్తున్నాం. ఇది నటరాజ నవరాత్రులని పేరు పెట్టుకుని
ఈ దీక్షా స్వీకారం మనందరూ ఇవాళ నుండి చేస్తున్నాం. దీక్షాబద్ధులమై ఆ నటరాజ వైభవాన్ని శ్రవణం చేసి ధన్యులమవుతున్నాం. అయితే నటరాజ వైభవం గురించి చెప్పుకోవడానికి ఆధార గ్రంథములు ఏమిటి? ఏదైనా విషయం చెప్పుకోవాలంటే వాటికి ఆధార గ్రంథాలు ఉంటాయి. రామకథకి రామాయణం, కృష్ణకథకి భాగవతం, ఇలా ఒక్కొక్కటి. నటరాజ గ్రంథం చెప్పుకోవాలంటే కేవలం స్థల పురాణాది విషయములు మాత్రమే కాకుండా బహుపురాణ బహుశాస్త్రముల యొక్క సమన్వయం ఇందులో కనబడుతూ ఉంటుంది. ముఖ్యంగా చిదంబర విశేషములు వ్యాసుడు ఒక ప్రత్యేక గ్రంథంగా రచించారు, చిదంబర మహాత్మ్యం అనేటువంటి పేరుతో. నేటికి కొంతమంది శివోపాసకులు దీనికి అంగన్యాస కరన్యాసాలు చేసుకునమని పారాయణ చేస్తూ ఉంటారు. అటువంటి గొప్ప గ్రంథం అది. ఇది మనం ప్రధానంగా తీసుకుంటూ ఇతరత్ర వేదములు మొదలుకొని ఆగమాల్లో, పురాణాల్లో, శాస్త్రాల్లో, కావ్యాల్లో నటరాజతత్వం ఎలా ఆవిష్కరింపబడిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నటరాజ కృప లేకపోతే ఏ పలుకు రాదు కనుక ఆయన కృపతోనే పలుకుతూ ఉన్నాం. అయితే ఈ చిదంబర మహాత్మ్యం వినడానికి రెండు మంత్రములు శాస్త్రాల్లో చెప్పారు. ఈ రెండు మంత్రములు జపం చేసుకుని ఇది పారాయణ చేసే పద్ధతి. పారాయణ మాట అటున్నా ఈ రెండు మంత్రములు అందరూ జపం చేసుకోవచ్చు. సమస్త విశ్వరహస్యములు ఈ రెండు మంత్రాల్లో పెట్టి ఉంచారు వ్యాసులు వారు. ఆ రెండు మంత్రాలను ఇంతకు ప్రార్థన శ్లోకాల్లో ఒకసారి చదువుకున్నాం, ఇప్పుడు ఒక్కసారి అని అనిపించే ప్రయత్నం చేస్తాను. ఇవి రెండు అనుష్టుప్ శ్లోకాలు. మొదటిది, యస్మాత్ సర్వం సముత్పన్నం చరాచరమిదం జగత్ ఇదం నమో నటేశాయ తస్మై కారుణ్యమూర్తయే. ఇది ఒక మంత్రం. రెండవది, మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపా తమహం వందే పరమానంద తాండవం. ఈ రెండు శ్లోకములు మనకి చిదంబర మహాత్మ్యానికి పూర్వం జపం చేయవలసిన విధానంగా పెద్దలు ఏర్పాటు చేశారు. వీటి అంగన్యాస కరన్యాసాదులతో చేసేవారు ఆ పద్ధతిలో ఉన్నారు. ఇటువంటి మహాశ్లోకములు మనం అనునిత్యం ప్రవచన పూర్వం ఒకసారి పలికి మనం ఇందులో ప్రవేశిద్దాం. అందులో సిద్ధమే కదా, యస్మాత్ సర్వం సముత్పన్నం చరాచరమిదం జగత్ ఇదం నమో నటేశాయ తస్మై కారుణ్యమూర్తయే మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద తాండవం. ఈ రెండు మంత్రములను శాస్త్రం చెప్తున్నవి. వీటిని అనుసంధానం చేసుకుని నటరాజ పాదపద్మాన్ని ఆశ్రయిస్తూ ప్రారంభించుకుంటున్నాం. ఇందులో పరమానంద తాండవం అనే మాట మనం మూకం కరోతి వాచాలం శ్లోకంలో చెప్తున్నాం. ఇలాంటి శ్లోకమే పరమానంద మాధవం అనే పేరుతో కూడా ఉన్నది. ఇది శాస్త్రమే, అది శాస్త్రమే. ఆ మాటకు వస్తే మాధవుడు పరమానంద తాండవమే చేశాడు. కాళీ పడిపణాల మీద ఎంత చేశాడో, శుద్ధ యోగినులైన గోపికలతో రాసలీలా తాండవం, అది తాండవమే అనాలి, ఆనందమయమైనటువంటి నృత్యాన్ని చేశాడు. అయినా పరమానంద తాండవమే కనుక అటు శివునకు ఇటు మాధవునకు కూడా సరిపోతున్న శ్లోకం ఇది. కనుక ఈ సంప్రదాయంలో ఆ సంప్రదాయంలో కూడా దీన్ని అందరూ అనుష్ఠానం చేసుకుంటూ ఉంటారు. అటువంటి పరమానంద తాండవమూర్తి అయిన పరమేశ్వరుని నమస్కారం చేసుకుంటూ చిదంబర నటరాజ వైభవం, నటరాజస్వామి యొక్క ఆకర్షణ ఏదో ఉన్నదండి. శివుడు అనగానే గుర్తుకొచ్చే మూర్తులు ఎన్నున్నప్పటికీ నటరాజమూర్తి ఎక్కువగా స్ఫురిస్తూ ఉంటారు. అసలు ఏ మూర్తి లేని మూర్తి శివునిది. ఏ మూర్తి లేకపోతే అమూర్తి అనాలి కదా. మళ్ళీ మూర్తి అంటారు ఏమిటండి అంటే, రూపం లేని రూపం ఉన్నవాడు అని పేరుందిట. అరూప రూప అని శివునికి, రూపం లేని రూపం. ఏ రూపం లేనివాడు అంటే ఏ బాధ లేదు. మరి రూపం లేని రూపం ఏంటంటే శివలింగాన్ని రూపం లేని రూపం అంటారన్నారు. అరూప రూపం అని శివలింగం కనబడుతోంది కనుక రూపం ఉందనాలి. కానీ కన్ను ముక్కు చెవి ఇత్యాది అవయవాలు లేవు కనుక రూపము లేదు, కనుక అరూప రూపం అన్నారు. ఎందుకు భగవంతుడు స్వరూపుడా అరూపుడా, రూపం ఉన్నవాడా రూపం లేనివాడా అంటే వేదమాత చెప్తున్నది రెండు ఆయనే అన్నది. ఇక్కడ ఎవడు నిరాకారుడో ఆయనే సాకారుడు. నిరాకారమై ఉన్న బ్రహ్మమే సాకారమై భక్తుల చేత ఉపాస్యమవుతున్నది. ఇక్కడ ఆ నిరాకారతత్వం సాకారం అవుతున్న స్థితిని లింగము అన్నారు. ఇక్కడ అది నిరాకారతత్వానికి శివలింగం అని పేరు. లింగం అంటే ఏమిటయ్యా అంటే సర్వజగత్తు దేనియందు లీనమయ్యుందో, సర్వజగత్తు యందు ఎవడు లీనమై ఉన్నాడో వాడు లింగము. నిర్వచనం శాస్త్రం చక్కగా చెప్పింది, ఇందులో ఏమీ సందేహం లేకుండా. లీయమానమిదం సర్వం బ్రహ్మణ్యేవ లీయతే అని వేదాంత శాస్త్రం కూడా చెప్తున్న అంశం ఇది. ఇక్కడ లయనాల్ లింగముచ్యతే అన్నారు. ఇక్కడ అన్నిటి యందు ఆయన లీనమై ఉన్నాడు కనుక అన్ని చైతన్యవంతం అవుతున్నాయి, అన్నీ ఆయన యందు లీనమయ్యి ఉన్నాయి కనుక నడుస్తున్నాయి.
కనుక సర్వవ్యాపకమైన ఈశ్వర చైతన్యానికి లింగం అని పేరు. అది స్వామి యొక్క నిరాకారమైన తత్వానికి సంకేతం. భక్తులను అనుగ్రహించడానికి ఆ ఎన్ని మూర్తులు ధరించాడో లెక్కలేదు. ఎప్పుడు నిరాకారం ఏకం అద్వితీయం బ్రహ్మ అని ఒక తత్వాన్ని చెప్తే సాకారం ఆయనకు అనేక తత్వాన్ని చెప్తుంది. ఇందుకు శివుడు ఏకమా అనేకమా అని ప్రశ్నవిస్తే ఏకము ఆయనే అనేకము ఆయనే అనే సమాధానం మనకు లభిస్తుంది. అనేకమైన ఉపాస్యమూర్తులు సామాన్యులకు కూడా తెలిసినవి కొన్ని ఉన్నాయి. ఒక అర్ధనారీశ్వరమూర్తి, ఒక భైరవమూర్తి, ఒక దక్షిణామూర్తి, సోమాస్కందమూర్తి ఇత్యాది మూర్తులు కొన్ని చెప్పారు ఉపాసన కోసం. అందులో ప్రధానంగా ఆగమాలు చెప్తున్నవి స్వామి యొక్క మూర్తుల్లో ముఖ్యమైన కొన్ని మూర్తులు చెప్తున్నాయి. ఇవి అత్యంత ఉత్కృష్టములని, అంటే ఇంకో మిగిలినవి తక్కువని కాదు, వీటి ప్రాధాన్యం ఎక్కువ చెప్తున్నారు. అందులో ఒకటి అర్ధనారీశ్వరమూర్తి, రెండవది దక్షిణామూర్తి, మూడవది సోమాస్కందమూర్తి, నాలుగవది నటరాజమూర్తి. ఈ నాలుగు మూర్తులు శివుని యొక్క పరిపూర్ణతత్వాన్ని తెలియజేస్తున్నాయి. ఆయన భైరవాది రూపాలు చాలా స్వీకరించాడు. విశేషము లేని ఆది భిక్షాటనమూర్తి అనే మూర్తి ఉన్నది, అదేవిధంగా లింగోద్భవ మూర్తి ఉన్నది. విశేషములైన మూర్తులు శైవాగమాలు మనకు వర్ణిస్తున్నాయి. సుమారు 25 పైనే మూర్తులు చెప్తున్నారు. కొన్ని చోట్ల ఇంకా అధిక సంఖ్యలు కూడా చెప్తున్నారు శాస్త్రంలో. అలాగే ధ్యానముద్రలో ఉన్న శివమూర్తులు ఉన్నాయి. కానీ ప్రధానంగా ఈ నాలుగు మూర్తులను ఎక్కువ చెప్తూ ఉంటారు. అర్ధనారీశ్వరమూర్తి శివతత్వంలో ఈ అర్ధనారీశ్వరమూర్తి ఒకటి, నటరాజమూర్తి ఒకటి. అదేమిటో పాశ్చాత్యుల్ని విజ్ఞాన శాస్త్రవేత్తల్ని కూడా ఆకర్షించిందండి. భారతదేశంలో హిందూ మతం అనబడి ఏదైతే చెప్పబడుతున్నదో ఇది 100కు 100 పాళ్ళు విజ్ఞాన మతము అని ప్రపంచం అంగీకరించేటట్లు చేసిన అంశముల్లో ఒకటి శివతత్వము. ఇది ఆశ్చర్యకరమైన అంశం. ఇక్కడ అర్ధనారీశ్వరతత్వం, ఈ నటరాజతత్వం, ఈ రెండు ప్రపంచంలో విజ్ఞాన శాస్త్రవేత్తలు ఆకర్షితులై ఏదో ఉంది అని తెలుసుకుని దేశం వైపు తిరిగి ఈ దేశం యొక్క ఉదాత్తమైన సంస్కృతిని తెలుసుకుని రెండు చేతులెత్తి నమస్కరించారు. ఈ దేశానికి, ఈ సంస్కృతికి, ఈ ధర్మానికి భక్తులైపోయారండి. అలా చేయగలిగిన శక్తివంతమైన అంశములో ఒకటి అర్ధనారీశ్వరమూర్తి, ఒకటి నటరాజమూర్తి. వాళ్ళు ఏ విజ్ఞాన శాస్త్రం యొక్క పరమావధులు చూశారో ఆ విజ్ఞాన శాస్త్ర లక్షణములను ఈ మూర్తుల్లో ఉన్నాయని వారు అంగీకరించారు. అది గొప్ప అంశం. సరిగ్గా 20వ శతాబ్దం ప్రారంభంలో ఒక మహానుభావుడు సెలూన్ దేశానికి, అంటే శ్రీలంకకు చెందినవాడు, విదేశాల్లో చదువుకుని అక్కడే స్థిరపడిపోయాడు. ఆయన పేరు ఏకే కుమారస్వామి అని. అక్కడే స్థిరపడి చివరికి అమెరికాలో తను త్యజించాడు. కానీ బ్రిటన్లో ఎక్కువ కాలం ఆయన ఉన్నాడు. ఒక హిస్టోరియను, ఒక మెటాఫిజిషియన్ కూడా ఆయన. ఆయన ఒక్కసారిగా పరివర్తన చెంది నటరాజస్వామి వారిపై పరిశోధన చేసి కొన్ని వేల పుటల గ్రంథాన్ని ఇంగ్లీష్లో రచించాడు. అది చూసిన తర్వాత అనేక మంది పాశ్చాత్య విజ్ఞాన శాస్త్రవేత్తల యొక్క ఆలోచన ధోరణి మారింది. ఆ తర్వాత అనేక మంది అణుశాస్త్రవేత్తలు మొదలైన వారు నటరాజ తత్వాన్ని, అర్ధనారీశ్వర తత్వాన్ని గమనించి ఈ రెండు విశ్వవిజ్ఞాన రహస్యాలను చెప్తున్నాయి. విశ్వంలో దాగినటువంటి ఈశ్వర చైతన్యం ఏదైతే ఉన్నదో, ఒక కాస్మిక్ ఎనర్జీ, దాని యొక్క స్వరూపం రెండింటిలో కనబడుతున్నది. విశ్వమంతా స్త్రీపుంస యోగోద్భవం అనే తత్వం అర్ధనారీశ్వర తత్వంలో తెలుస్తున్నదంటే కదలనిది కదిలేది అనే ఈశ్వర చైతన్యం ఒకటి ఉన్నది. కానీ కదలని శివుడు తాను కదిలిస్తూ ప్రపంచాన్ని కదిలిస్తూ ఉంటాడు. అటువంటి చైతన్యం నటరాజమూర్తిలో కనబడుతుంది అంటూ అణువు మొదలు బ్రహ్మాండం వరకు ఉన్న విశ్వ చైతన్యం అంతా నటరాజమూర్తి అనేటువంటి ఒక అవగాహనకు వచ్చి అనేక మంది విజ్ఞాన శాస్త్రవేత్తలు నటరాజ స్వరూపం యొక్క వైభవాన్ని తాము ఆవిష్కరించారు. విజ్ఞాన శాస్త్రంతో ముడిపెట్టి అన్వయిస్తూ అనే గ్రంథాలు రచించారు. భారతీయులకి తమ మతం విశ్వాసాల పుట్ట కాదు, విజ్ఞానాల గని అని తెలుసుకునేట్టు చేశారు మహానుభావులు. అవన్నీ మనం క్రమంగా ప్రవచనంలో అంతర్భాగంగా ఆ విజ్ఞాన శాస్త్ర విషయాన్ని కూడా ఎలాగూ గమనిస్తాం. విజ్ఞాన శాస్త్రం ఆహాను ఆశ్చర్యపరిస్తే ఆధ్యాత్మిక శాస్త్రం ఆత్మను అర్పణం చేయడానికి మనకు అనిపిస్తుంది. పరమేశ్వరుని వైపు ఆత్మార్పణ బుద్ధి కలిగిన ఆధ్యాత్మిక విజ్ఞానంతో మనం ముడిపెడుతూ వెళ్ళాలి. ఇక్కడ విశేషించి ఇన్ని రహస్యములు కలిగినటువంటి ఆ మూర్తులు ఉన్నాయే ఆ నటరాజమూర్తి, దాని గురించి కొంచెం ఇక్కడ విగ్రహాన్ని కూడా పెట్టారు. ఆ స్వరూపాన్ని చూస్తూ ఉంటే ఏదో దాగి ఉంది అనిపిస్తుంది. ఇందులో అదేమిటో చెప్పడానికే ఇక్కడ ఉన్నాం. ఏదో దాగి ఉంది, తెలియడం లేదు అనే దాని పేరే రహస్యం. ఎంతవరకు రహస్యం అంటే తెలిసేవరకే. తెలిసి ఇంకేం రహస్యం ఉందండి అంటే తెలిసినా రహస్యం అనిపించే మాధుర్యం చిదంబర రహస్యం అండి. ఇక్కడ రహస్యం అనే మాట చాలా గొప్ప విషయం. రహస్యము, గుహ్యము ఈ రెండూ కూడా ఒకే అర్థంతో కూడినవి. రహస్యం అనే మాట దేనికి వాడతారంటే వేదాంత శాస్త్రానికి వాడతారు. శాస్త్రాల్లో రహస్య శాస్త్రం అంటే వేదాంతం.
అని భగవద్గీతలో 15వ అధ్యాయం చివరికి వచ్చినప్పుడు ఇదం గుహ్యతమం శాస్త్రం అన్నారు కృష్ణ పరమాత్మ. ఇదం గుహ్యతమం శాస్త్రం, రహస్యతమైన శాస్త్రం చెప్తున్నానన్నాడు. అంటే చిదంబర రహస్యంలో కూడా ఏదో వేదాంతం ఉందన్నమాట. అందుకని చాలామంది చిదంబర రహస్యం అంటే వెళ్ళామండి క్షేత్రానికి, చిదంబర రహస్యం అంటే తెర దగ్గరికి తీసుకెళ్లారండి. ఏదో ఉందనుకున్నాను, తెరలాగారు ఏమీ లేదండి, అదే రహస్యం. ఏమీ లేదని ఎవరు చెప్పిన వాడికి? అంటే విగ్రహం కనబడలేదుట. విగ్రహం కనబడినంత మాత్రం ఏమీ లేదా? ఏదో ఉంది, కంటికి కనబడనిది ఏదో ఉంది. లేకపోతే మన ఇంట్లో గోడకు కూడా తెరేసి లాగచ్చు, అక్కడ తెర వేసి తీస్తేనే రహస్యం అంటున్నావు. అంటే ఏముందో తెలుసుకోవాలి, తెలుసుకోవాలంటే ప్రవచనం కావాలి. అందులో ఏముందో తెర తీస్తే ఏముందో చెప్పేది కూడా ఇప్పుడు ఈ ప్రవచనమే. ఎన్ని తెలుసుకోవాల్సిందో. రహస్యం అనే మాట తెర వెనక ఉన్నది అని మాత్రం అర్థం కాకుండా, రహస్యం అంటే మునిపే చెప్పినట్టు అంతా ఉన్నది తెలియబడట్లేదు, అది ఒక్కటి తెలిస్తే ఇంకేం తెలియనక్కర్లేదు, అది రహస్యం. మళ్ళీ చెప్తున్నా, అంతా ఉంది తెలియబడట్లేదు, అది ఒక్కటి తెలిస్తే మరేం తెలియక్కర్లేదు, అది రహస్యం. అదే చిదంబర రహస్యం, అదే ఈ ప్రవచన రూపంలో మనం చెప్పుకోబోతున్నది. శివుడు తన స్వరూపం ద్వారా రహస్యాన్ని మనకు బోధిస్తున్నాడు, కను మూర్తి ద్వారానే బోధిస్తున్నాడు ఆయన. గొప్ప విషయం అంటే సర్వము వ్యాపించుతూ దేని తెలుసుకుంటే మనకు తెలియవలసిన అవసరం లేదో, ఆ సర్వజ్ఞానతత్వము తన రూపంగా ఆవిష్కరించిన దివ్యమూర్తియే నటరాజమూర్తి. మొత్తం విశ్వవిజ్ఞాన రహస్యం. విశ్వవిజ్ఞానం రెండు విధాలు, ఒకటి ఇండివిజువల్, ఇంకోటి యూనివర్సల్. నీలో ఒక మహాచైతన్యం ఉంది, ఒప్పుకుంటామా లేదా? ఉంటేనే ఇక్కడ దాకా వచ్చాం. కానీ మనలో చైతన్యం ఉంది, విశ్వమంతా చైతన్యం ఉంది. విశ్వమంతా చైతన్యం ఉందని పోల్చుకోవడానికి మనలో చైతన్యం ఉండాలి, లేకపోతే పోల్చుకోగలమండి? ముందు తాకలిగితే మూడు లోకములు అన్నాడు అనుమాచార్యులు వారు. ముందు నువ్వు ఉంటేనే తర్వాత. నాలో అనంత విశ్వంలో ఒక చైతన్యం ఉంది, అవి రెండా ఆలోచించమన్నాడు. అనంత విశ్వంలో ఒక మహాచైతన్యం నడుపుతుంది, నీలో ఒక మహాచైతన్యం నడిపితేనే నడుస్తున్నాం మనది కాదు. అదేమిటో తెలుసుకునే ప్రయత్నం చేయి, దాని పేరే నటరాజస్వామి వారు అని చెప్తున్నారు. ఈ నటరాజస్వామి వారి గురించి వేదములు ఎందే ప్రస్తావన ఎక్కడెక్కడ కనబడుతుంది? ఒకటి వేదములు మొదలుకుని ఒక్కొక్కటి చెప్పుకుంటూ ఉంటాం సందర్భశుద్ధితో. అప్పుడప్పుడు ఒక కథ చెప్తున్నా వేదం యొక్క రహస్యం చెప్పవచ్చు. ఉపనిషత్తుల్లో కూడా చిదంబర రహస్యం కనబడుతుంది మనకి. అసలు ఈ భూమిలో ఒక అయస్కాంత క్షేత్రం ఉంటుంది, ఒక రహస్యం ఇది విజ్ఞాన శాస్త్రం చెప్తున్న అంశం, మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అలా మనం భూమంతటిని గమనించే అయస్కాంత క్షేత్రంగా చూస్తే దానికి హృదయస్థానం ఆశ్చర్యకరంగా భారతదేశంలో చిదంబరం. మొత్తం భూమికది అయస్కాంత క్షేత్రమైన హృదయ క్షేత్రం. ఎలాగైతే హృదయంలో నాడీమండలం యొక్క మూల స్రోతస్సు అంటే సమస్త నాడీమండలంలోని శక్తిని ఇవ్వగలిగేటటువంటి ప్రాణశక్తి హృదయంలో ఉండి నిరంతర స్పందనాత్మకంగా ఉంటుంది. స్పందన అంటే లయ, రిధమ్. రిధమ్ స్పందన అనగానే మనకు అర్థమైపోతుంది, అక్కడ నృత్యం జరుగుతుంది. దాన్నే అంటారు హృదయ కుహర మధ్య అహమహమితి నృత్యం విధాతి. హృదయ కోహర మధ్యలో నిరంతరం అహం అహమ్మ నృత్యం చేస్తున్న నటరాజుకు నమస్కారం అంటారు రమణ మహర్షుల వారు అరుణాచల స్థుతిలో. అటువంటి దివ్యమైనటువంటి ఆ స్పందనాత్మకమైన హృదయం మనకెలా ఉన్నదో ఈ భూమికి కూడా ఉందిట. అటువంటి హృదయ స్థానం భారతదేశంలో చిదంబర క్షేత్రం. అటువంటి చిదంబర క్షేత్ర వైభవం అయితే స్వామికి వేదముల యందు సభాపతి అని పేరున్నది. చిదంబర నటరాజు పేరు సభాపతి. సభాపతి సదసస్పతి అనే పేరు కూడా వేదముల యందు మనకు కనబడుతుంది. సదసస్పతి అనే నామం ఉంది. సభాభ్య సభాపతిభ్యశ్చవో నమో నమః అంటూ రుద్ర నమక మంత్రాల్లో కూడా మనకు కనబడుతున్నది. సభలకు సభాపతులకు నమస్కారం అని, అంటే సభాపతులు అందరూ ఉన్నారు. ఇంత చూస్తే సభాపతిభ్యశ్చ అని అక్కడ ఏకవచనం చెప్పారా బహువచనం చెప్పారా? అంటే బహువచనములతోనే చెప్పారు కానీ ఒకడు గురించే చెప్పారు. అంటే ఒకే సభాపతి అనేక సభల్లో నాట్యం చేసినప్పుడు అనేక సభాపతులు అయిపోయాయి. ఇది చిదంబరంలోనే మనకి అనేక సభలు ఉన్నాయి. ఇవి కాక శివుడు నాట్యం చేసే సభలు కొన్న సభలు పరిచయం చేసుకుంటేవాడు. ఎందుకంటే మొత్తం నటరాజ వైభవమే ఇక్కడ ప్రధానం. చిదంబరం కూడా కలుపుతూ పెడుతున్నాం కనుక నటరాజ తత్వంపై ఎక్కడెక్కడ ఎవరెవరు ఎలా ఎలా చెప్పారనే దాన్ని భగవంతుడు మనకిచ్చిన కాల బుద్ధి పరిమితులను అనుసరించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ మనం 9 రోజులు నటరాజు గురించి చెప్పుకుంటున్నాం అనుకుంటున్నాం, కానీ చివరికి 9 రోజులైనా అనిపిస్తుంది. అది నటరాజు వైభవంలో ఉన్న రహస్యం అందం. అది శివుడు నాట్యం చేసే చోటు పేరు సభ. సాధారణంగా నాట్యము సంగీతము సాహిత్యము ఇవి ప్రకటించే చోట్లకి సభలనే పేరు. అంతేకాకుండా యజ్ఞములందు
జ్ఞానులు వచ్చి సమావేశమైన చోటుకు కూడా సభలని పేరు. జ్ఞానమే నృత్యాదుల్లో కూడా కనబడుతోంది కనుక వాటిని మన సభలను అనొచ్చు. అయితే నటరాజమూర్తి కళకు సంబంధించిన వాడా, ఆధ్యాత్మిక సంబంధించిన వాడా, విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన వాడు? ఇది ఒక పెద్ద ప్రశ్న. ఇక్కడ వచ్చిన వారు కళ కోసం వచ్చారా, ఆధ్యాత్మికవాదులు వచ్చారా, విజ్ఞాన శాస్త్రవేత్తలు వచ్చారా? దాన్ని బట్టి నటరాజు దేనికి చెందినవాడో చెప్పుకోవాలి. ఇక్కడ ఆఖరికి మన భారతదేశంలో ఎక్కడ నాట్యం చేసినప్పటికీ కూడా నటరాజు విగ్రహం పెట్టుకుంటారు, చూస్తూ ఉంటాం మనం. అంతేకాదు కళల్లో ఉన్న ప్రతి వారు నటరాజుకు నమస్కారం చేసుకుంటారు, కళలకి ఆయన సాకారము అని ఉద్దేశం. కనుక భారతదేశం యొక్క కళలకి ఆయన ప్రతీకగా కనబడుతున్నాడు. భారతదేశం కళలు, ఆర్ట్స్ అన్నిటికీ ఒక ప్రతీకగా, అధిష్టాన దేవతగా ఆయన గోచరిస్తున్నాడు. ఆధ్యాత్మికంగా చూస్తే ఉపాస్యమూర్తి నటరాజు. పరమేశ్వరుడు భక్తుడికి పరమేశ్వరుని అన్ని మూర్తులు ఉపాస్యమునే. అని పార్వతీ సమేతుడై కూర్చున్న ఒక మూర్తి ఉంది, గణపతి కుమారస్వామి పార్వతీ సహితుడై ఉన్న పరివార మూర్తి ఉంది, అర్ధనారీశ్వర మూర్తి ఉంది, ఆది భిక్షుక మూర్తి ఉంది, భైరవ మూర్తి ఉన్నది, ఎన్నెన్నో మూర్తులు ఉన్నాయి ఆయనకి. అయినప్పటికీ ఈ మూర్తులన్నీ శివభక్తులకు ఇష్టమే. కానీ నటరాజమూర్తి అనేది వారు ఉపాసించే పంచాక్షరి మంత్రానికి సరి అయిన స్వరూపంగా గోచరిస్తుంది. కనుక శివమూర్తులన్నింటిలో ఒక పరిపూర్ణత నటరాజమూర్తిలో కనబడుతున్నది. అందుకే అది ఉపాసనలో, ఆధ్యాత్మిక మార్గాల్లో ఉపాసనకి చాలా ముఖ్యమైపోయింది నటరాజమూర్తి. ఇంకా మిగిలింది విజ్ఞాన శాస్త్రం. అంటే కళలు చెప్పుకున్నాం, ఆధ్యాత్మికత అన్నాం, ఇప్పుడు విజ్ఞాన శాస్త్రం వైపు చూస్తే విజ్ఞాన శాస్త్రంలో నటరాజమూర్తి భారతదేశం తరపున ప్రపంచానికి లభించిన ఒక విజ్ఞాన ప్రతీకగా అందరూ భావన చేస్తారు. ఇది అతిశయోక్తి కాదు అనడానికి నేటికీ కనబడుతున్న పెద్ద ఉదాహరణ ఏంటంటే, స్విట్జర్లాండ్లో సెర్న్ అనబడే ఒక న్యూక్లియర్ సైన్స్ సంస్థ ఉంది, సిఈఆర్ఎన్. ఆ న్యూక్లియర్ సైన్స్ సంస్థలో రెండు చోట్ల ఒక పెద్ద నటరాజు విగ్రహాలు ఉన్నాయి. అయితే సాధారణంగా ఏమైనా క్యాంపస్లు కట్టినప్పుడు అలంకారం కోసం ఏవో విగ్రహాలు పెడతారు కదా, అక్కడ కూడా అలాగే పెట్టారనుకుని ఆ న్యూక్లియర్ సైన్స్ సంస్థకి అధినేత ఎవరైతే ఉన్నారో పెద్దవారు, ఆ సైంటిస్ట్ దగ్గరికి వెళ్ళి ఈ విగ్రహాలను మీరు ఎందుకు పెట్టారు, పైగా ఇది భారతదేశానికి చెందినది, ఇదే స్విట్జర్లాండ్, ఆ విగ్రహాలు ఎందుకు పెట్టారు, ఒక ఆర్ట్ పీస్ కింద పెట్టారా, డెకరేటివ్ ఆర్టికల్ కింద పెట్టారా, ఇంకేమైనా దీనిలో రహస్యం ఉన్నదా అంటే, మేము ఏ సైన్స్ని ఇక్కడ తెలుసుకోవడానికి తెలియజేయడానికి సంస్థ స్థాపించామో ఆ సైన్స్ అంతా ఈ విగ్రహం ద్వారా కనబడుతోందని వరించిన సమాధానం అండి. అంటే అణువులో ఉన్నటువంటి విజ్ఞానాన్ని చెప్పేటువంటి ఒక అద్భుతమైన మూర్తి ఇది అని ప్రతిపాదన చేశారు. కనుక ఇప్పుడు మనం స్వామిని కళగా చూడాలా, లేక ఆధ్యాత్మిక ఒక వాదముగా ఉపాసనగా చూడాలా, మూడవది విజ్ఞానంగా చూడాలంటే మూడూ కలిపి ఒకటిగా దర్శించిన మహర్షుల విజ్ఞానాన్ని మనం ఇక్కడ గమనించబోతున్నాం. మూడింటిగా చూపించారు ఇక్కడ. ఎందుకంటే తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదంగా కాకుండా కళలో ఆధ్యాత్మికతని, విజ్ఞానాన్ని అన్నిటి కలబోసి అంతరార్థాన్ని గమనించగలిగే ఒకనొక మార్గాన్ని ఋషులు ఏర్పరిచారు. అందుకని భారతదేశంలో విజ్ఞాన శాస్త్రం వేరు, ఆధ్యాత్మికత వేరు, కళ వేరు కాదు, అన్నీ కలిపి ఒకటే. అది తెలుసుకోవాల్సింది. అందుకే రామకృష్ణ పరమహంస గారు చెప్పిన ఒకనొక మాట గుర్తొస్తుంది, ఒకవైపు కళలు, మరొక వైపు విజ్ఞాన శాస్త్రం, మరొక వైపు తాత్వికత, ఈ మూడింటి మేలు కలయికే హిందూ మతం అని రామకృష్ణ పరమహంస చెప్పిన మాట గుర్తుపెట్టుకోవాలి. అందుకే మనం కళాత్మకమైన విగ్రహాలు చూస్తాం, అది మత దృష్టితో చూడితే కంటే కళగా చూస్తే ఎంత భావం ఉందండి. ఎవడైనా నాలుగు పిచ్చి గీతలు గీస్తేనే ఎంతో భావం ఉందనుకుంటామే, అలాంటిది మూర్తిని పెట్టి దాన్ని నాలుగు చేతులు పెట్టి వాడు ఆయుధాలు పెట్టి అది నిలబడ్డాడంటే ఏ భావం ఇందులో ఉందనుక కళాత్మక దృష్టి రావద్దు. అదే సమయంలో అందులో విజ్ఞాన శాస్త్రం ఏం చెప్పబడిందో కూడా తెలియాలి కదా. కానీ మూడింటినీ కలిపినటువంటి సంస్కృతి హిందూ మతం అని అద్భుతమైన మాట చెప్పారు. దాన్ని మనం ఇందులో గమనించబోతున్నాం. ముఖ్యంగా సభాపతి ఎక్కడెక్కడ నాట్యం చేస్తున్నాడో సభలన్నీ ఒక్కసారి తిరిగి వద్దాం. మొదటిగా స్వామి చేసేటటువంటి సభ అద్రిసభ. ఈ అద్రిసభ అనేటువంటిది అందరూ చూడలేరు అక్కడ నాట్యాన్ని. అందరూ చూడందారని చెప్పడం ఎందుకండి అంటే ఉందని చెప్పుకుంటున్నాను. ఇక్కడ ఆ అద్రిసభలో ఆయన చేసే నాట్యాన్ని సాక్షిగా బాగా దగ్గరుండి గమనించే ఆవిడ వాళ్ళావిడ. అమ్మవారు చూస్తుంటే అక్కడ నాట్యం చేస్తారు. ఏదో పుణ్యాలు పండినటువంటి వారు, కైలాసంలోకి ప్రవేశించగలిగే ఒక సిద్ధ లక్షణం కలిగినటువంటి వారు, దేవతలు మాత్రమే అప్పుడప్పుడు చూడగలరది. ఇది అద్రిసభలో జరిగేది. ఇవి అభౌమం. అభౌమం అంటే భూమికి అతీతంగా ఉన్నటువంటిది. ఈ కైలాసం అనేది భూమికి సంబంధించింది కాదు. మనం అనుకుంటున్న మానస సరోవరం దగ్గర ఉన్న కైలాసం కాదు, అది విభూతి మాత్రమే. ఇది
భువనాల ఉపరి ఉన్నటువంటి మహాకైలాసంలో స్వామివారు నృత్యం చేస్తుంటారు. దాని పేరు అద్రి సభ. అద్రి అంటే పర్వతం, పర్వతం అనగా కైలాసాద్రి. ఇక రెండవది ఆదిచిత్ సభ. ఆదిచిత్ సభ అంటే ఇది మళ్ళీ చిదంబరం కాదుట. ఈ ఆదిచిత్ సభ అనేటువంటిది తిరువెంగాడ్ అంటూ తమిళంలో ఉంది. దీనికి శివారణ్యం అని సంస్కృతంలో పేరు. తిరువెంగాడ్, వెంగాడ్ అన్నప్పటికి కూడా అరణ్యమే, తిరువెంగాడ్, ఇది శివారణ్యం అని పేరు. ఇక్కడ శ్వేతకేతు అనే మహాభక్తుని స్వామి సంతోషపరచడం కోసం 7 రకాల తాండవాలు చూపించట. ఆ 7 రకాల తాండవాలు ఇక్కడ ఉంటాయండి. అది ఆదిచిత్ సభ అని చెప్పబడుతున్నది. అంటే శివుడి నాట్యంలో అప్పుడు 7 రకాలు కనబడుతున్నాయి. అన్ని నాట్యాలు ఒకటి కాదు. సాధారణంగా మనం శివతాండవం అనగానే పదం వినగానే మనం ఊగిపోతుంటాం. అదేదో తీవ్రమని, ఉగ్రమని, భయమని, చాలామందికి భ్రాంతులు కూడా ఉన్నాయి. శివుడు సర్వభావాలు ప్రకటిస్తాడు. భయం ఒక్కటే కాదు, భీతి ఒక్కటే కాదు, క్రోధం ఒక్కటే కాదు, వీరం ఒక్కటే కాదు, నవరసాలు శివుని ప్రకటనలే. అందుకే శివతాండవంలో, శివనాట్యంలో శాంతం ఉంటుంది, కారుణ్యం ఉంటుంది, హాస్యం ఉంటుంది, శృంగారం ఉంటుంది, నవరసాలు ఉంటాయి. అసలు శివనాట్యమే లేకపోతే నవరసాలు లేవు. సృష్టిలో మనం అనుభవించిన అనుభవాలన్నీ కూడాను అనుభవం అన్నాం కనుక అనుభవాల్ని మనం విభాగం చేస్తే 9 ఉంటాయి. మన బ్రతుకులు మన అనుభవాలన్నీ 9. నవ్వుతాం, ఏడుస్తాం, ఇవన్నీ కూడా రసాలే. భయపడతాం, భయపెడతాం, ఇవన్నీ బ్రతుకులో రసాలే. ఇన్ని రసాలు చేస్తున్నామంటే అసలు చైతన్యం అంటే ఒకటి ఉంటేనే ఇన్ని. చైతన్యం లేకపోతే ఒక్క రసం లేదు, నీరసమే. కానీ బ్రతుకులో చైతన్యం ఉంటేనే కదా రసాలు. కానీ ఇన్ని రసాలు చైతన్యంలోనే కనబడుతున్నాయి. అంటే ఆయన ఇన్ని రకాలుగా ఆడుతున్నాడు, ఆడిస్తున్నాడు అని తెలుసుకుంటే బ్రతుకే శివనాట్యం, ప్రపంచమే శివనాట్యం. ఆ దర్శించగలిగితే నిరంతరం నటరాజు దర్శనమే. కావలసింది ఏముంది? ఇన్ని ఆడిస్తాడు, ఆయన దేనికి అంటాడు, అది గొప్ప విషయం అండి. ఇక్కడ కదలకుండా కదిలించేవాడే నటరాజు. ఈ ఒక్క వాక్యం గుర్తుపెట్టుకుని ఆ వివరణ ఆలోచిస్తే తర్వాత అర్థమవుతుంది. కదలడు, కదిలిస్తాడు, 10 కదలికలో తానుంటాడు. అలాంటి వాడు 7 రకాల తాండవాలు చేస్తున్నాడు. ఇక్కడ ఆ తాండవాల పేర్లు విని ధన్యులు పోదాం మనం. ఆనంద తాండవం, సంధ్యాతాండవం, సంహార తాండవం, త్రిపురాంతక తాండవం, ఊర్ధ్వతాండవం, భుజగ తాండవం, లలిత తాండవం అని 7 రకాల తాండవాలు. అయితే శివతత్వ నిధి అనే గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో కూడా ఇంచుమించు వీటినే మరపు అక్కడక్కడ పేర్లు మార్పుతో 7 చెప్పారు శివతత్వ నిధిలో. అంటే ఇప్పుడు చెప్పిన 7 మాత్రం గుర్తుంటాయండి, వినడం మాత్రమే మీరు అనుకోవచ్చు. గుర్తుంచుకుంటారేమో అని భ్రాంతితో కానీ నమ్మకంతో కానీ నేను చెప్పలేదు. వింటే చాలు ధన్యులవుతారని నమ్మకంతో నేను చెప్పడం జరిగింది. మరొక్కసారి నేను ఆ 7 తాండవాలు ముందు చెప్పి తర్వాత శివతత్వ నిధిలో కూడా పేర్లు చెప్తాను. ఆనంద తాండవం, సంధ్యాతాండవం, సంహార తాండవం, త్రిపురాంతక తాండవం, ఊర్ధ్వతాండవం, భుజంగ తాండవం, లలిత తాండవం అని చెప్పబడుతుంది. శివతత్వ నిధిలో ఆనంద తాండవం, సంధ్యాతాండవం, ఉమాతాండవం, కాళీతాండవం, గౌరీతాండవం, త్రిపుర తాండవం, సంహార తాండవం అని కనబడుతుంటాయి. పైగా శివమూర్తుల్లో నాట్యం చేసినప్పుడు 4 చేతులు వాళ్లే కాదు, అనేక హస్తాలతో నాట్యం చేస్తున్న శివతాండవ మూర్తులను కూడా శివతత్వ నిధి వర్ణించింది. అని కొన్ని చోట్ల మనకు అరుదుగా ఈ 4 చేతులు నటరాజమూర్తే కాకుండా అనేక చేతులు నటరాజమూర్తి కూడా కనబడుతుంటాడు. ఇవన్నీ నాగమాలు వర్ణించినవే. అటువంటి నటరాజు తాండవాలు ఎన్నో ఉన్నాయి. ఇన్ని తాండవాలు ఎందుకు చెప్తున్నామంటే అన్ని రకాల భావాలు శివుడు ప్రకటిస్తున్నాడు. తర్వాత రత్నసభ 3వది, భూమి యందు లెక్క కడితే 2వది ఇది. రత్నసభ ఇప్పటికీ తమిళనాడులో తిరువాళంగాడ్ అనే ప్రాంతంలో ఉన్నది. అక్కడ ఒకప్పుడు మర్రి చెట్లు బాగా ఉండేవి అని ప్రతీతి. అక్కడ సునందుడనే ముని శివతాండవం చూడాలని తహతహలాడి తపస్సు చేశాడు. అలా కర్కోటుడని సర్పరాజు కూడా శివతాండవం చూడాలనుకుంటే మీ ఇద్దరికీ నేను తాండవం అక్కడ చూపిస్తాను ఒక సందర్భం వచ్చినప్పుడు అన్నారు. ఒకప్పుడు కాళీదేవితో ఆయన తాండవ విద్యలో పోటీ పెట్టాడు. ఆయన ఆ పోటీ అక్కడ ప్రారంభమవుతుంది, మీరు చూడడానికి రండి అని సునందుడికి కర్కోటుకి కబురు పెట్టాడు. వాళ్ళ కోసమని కాళీదేవితో పాటు తాండవం చేశాడు. ఆ తాండవంలో స్వామి పాదాన్ని పైకి ఎత్తి ఊర్ధ్వ తాండవం చేసి అది ఖాళీ చెయ్యలేదు కనుక తాను గెలిచిపోయాడు అక్కడ. ఆ విధంగా ఒక విజయ తాండవం చేశాడు ఆయన. ఆ చోటు పేరు రత్నసభ. ఇది తిరువళ్ళంగాళ్ళలో ఉన్న సభ పేరు రత్నసభ. ఇప్పటికీ ఆ క్షేత్రం మనం చూడవచ్చు, విశేషమైన క్షేత్రం. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ఒక సర్పరాజు కోసం
ఒక ముని కోసం స్వామి నాట్యం చేశాడు ఇక్కడ, భక్తుల కోసం. ఆ మిషతో ఎందరో చూశారు ఆ నాట్యాన్ని ఇక్కడ. అలాగే మరొక సర్పరాజు కోసం, మరొక ముని పొంగవుడి కోసం చేసే చోటు వస్తుంది. ఇప్పుడు వాళ్ళిద్దరు గుర్తుపెట్టుకోడు, సునందుడు, కర్కోటకుడు. తర్వాత క్షేత్రం మూడవది, మొదటి లెక్క కడితే నాలుగవది. ఇది మధురై. ఇక్కడ సభ పేరు రజత సభ. దీని గురించి హాలాస్య మహాత్మ్యుని స్కాంద పురాణంలో చాలా ఉద్గ్రంథం ఉందండి. ఇక్కడ హాలాస్య ఖండం అని కూడా పేరు. హాలాస్య ఖండం అంతా కూడా మధురై. మన మీనాక్షి సుందరేశ్వర క్షేత్రం, ఇక్కడ ఆ తల్లిని పెట్టారు. మీనాక్షి సుందరేశ్వరులు ఇద్దరు ఉన్నారు. అది దాని గురించి ఎంత గ్రంథం ఉందో ఆశ్చర్యం. హాలాస్య మహాత్మ్యం, హాలాస్య ఖండం అని పేరు దానికి. అందులో శివుడు అక్కడ నాట్యం చేసిన విశేషం కనబడుతుంది. అక్కడ సభ పేరు రజత సభ, మధురైలో. ఇక్కడ స్వామి మధ్యాహ్న కాల తాండవం చేస్తాడు. ప్రదోషకాలం కాకుండా మధ్యాహ్న నృత్యం. సాధారణంగా నటరాజు అనగానే మనకి ఎడమ పాదం పైకెత్తి కుడిపాదం కింద ఉంచుతారు, గమనించండి. అక్కడ మాత్రం చిత్రం ఏంటంటే ఎడమ పాదం కింద ఉంచుతారు, కుడిపాదం పైకెత్తుతాడు. ఇది కేవలం మధురైలో మాత్రమే ఉంటుంది. ఇక్కడ అక్కడు నాట్యం చేస్తున్నప్పుడు రాజశేఖరుడు అనే పాండ్యరాజు ఒకప్పుడు స్వామిని అలా చూడాలనుకున్నానయ్యా అని దండ పెట్టాడు. ఎప్పుడు అదే భంగం చూస్తున్నా, నువ్వు కాలు మార్చావా అని అడిగాడు. అక్కడ అది కూడా నాకు నా దగ్గర ఉంది లేని వెంటనే చూపించాడు స్వామి. అలా చూపించిన దాన్ని గుర్తుగా ఇప్పటికీ అలాగే ఉంటాడు అక్కడ. విశేషమైనటువంటిది అక్కడ తాండవమూర్తి రజత సభలో ఆ విధంగా కనబడుతుంటాడు. తామ్రసభ. ఈ తామ్రసభ గొప్ప విశేషం ఏంటంటే, ఈ సభ సభ అనగానే నటరాజు నాట్యం చేసే చోటు పేరు సభ. ఈ సభ ఎక్కడుందని తిరునెల్వేలి అని చెప్పబడుతున్న క్షేత్రంలో ఉంది. ఇక్కడ ఇక్కడ సప్తస్వరాలు పలికే స్తంభాలు ఉంటాయి. ఆ స్తంభాల మధ్య స్వామి నాట్యం. అప్పటికీ మనకి భారతదేశంలో మందిరాలు చూస్తూ ఉన్నా, అక్కడున్న శిల్పకళ వాటి ఆశ్చర్యాలు చూస్తున్నా, ఎలాంటి విజ్ఞాన శాస్త్రవేత్తలు ఒకప్పుడు ఈ భారతదేశంలో ఉన్నారని ఆశ్చర్యం కలిగింది. చేతులెత్తి నమస్కరిస్తామండి. అటువంటి క్షేత్రాలు ఉన్నాయి. అదే మీరు క్షేత్రాలకు వెళ్ళండి, మీ పిల్లల్ని తీసుకెళ్ళి చూపించండి. ఇది ఈ దేశం గొప్పతనంగా తెలుస్తుంది. ఎందుకంటే రాజ్యాలు నశించే శాస్త్రాలు కొల్లగొట్టారు, తగలబెట్టారు. మనం చదువుకోకుండా వదిలేశాం. కానీ ఇప్పటికీ ఎన్ని ధ్వంసం చేసినా ఇంకా మిగిలి ఉన్నాయి ఆలయాలు. ప్రతి ఆలయం భారతదేశం యొక్క విజ్ఞాన శాస్త్రాన్ని తెలియజేస్తున్నాయి. అటువంటి ఆలయాలు ఒక్కొక్కటి. ఈ తిరునెల్వేలి అటువంటిది. తర్వాత చిత్రసభ. చిత్రసభ ఇది కుట్రాళం. అక్కడ విశేషమైనది. ఇక్కడ శివుడు విష్ణువు కలిసి నాట్యం చేస్తారు. ఇక్కడ స్వామి వారి పేరు కూడా నటరాజే. ఇది ఒక చిత్రపట రూపంలో ఉంటుంది. విగ్రహ రూపంలో అక్కడ ఉండదు. అది కూడా అందుకే చిత్రసభ అన్నప్పుడు చిత్రము రూపంలో ఉన్నది అని కూడా అనుకోవచ్చు. అక్కడ నటరాజస్వామి ఒక చిత్రలేఖన రూపంలో ఉంటాడు తప్ప విగ్రహ రూపంలో ఉంటాడు. అక్కడ ఎక్కడిది కుట్రాళం అనేది అయితే ప్రసిద్ధిగా ఉందో అది. అటు తర్వాత చెప్తున్నది కనకసభ. ఈ కనకసభే ప్రధానంగా చిదంబర క్షేత్రం అని చెప్పబడుతుంది. ఈ చిదంబర క్షేత్రంలో కనకసభ కాక మళ్ళీ కొన్ని సభలు ఉన్నాయి. ఇక్కడ అది చిత్సభ, కనకసభ, రాజసభ, దేవసభ, నృత్యసభ అని చెప్పబడుతూ ఐదు సభలు చెప్పబడుతున్నాయి. ఇక్కడ అంటే ఒక్క చిత్సభ అని చెప్పబడుతున్నా లేదా కనకసభ అని చెప్పబడు, చిదంబరంలో మళ్ళీ ఐదు సభలు వచ్చాయి. అందుకే ప్రతిదీ ప్రతి సభ గొప్పదే, ప్రతి క్షేత్రము గొప్పదే. కానీ ఐదు సభలు కలిగిన కనకసభ అనేటువంటి చెప్పబడుతున్న చిదంబర క్షేత్రం ఇంకా గొప్పదిగా చెప్పబడుతూ దాని యొక్క మహాత్మ్యమే నటరాజు మహాత్మ్యంగా మనకి పురాణాదులన్నీ వర్ణిస్తున్నాయి. ఇక ఈ క్షేత్రానికి వచ్చేటప్పటికల్లా ఈ భవ్యమైన మందిరం, దాని చుట్టూ ఉన్న చరిత్ర, ఒకటి పురాణ ప్రశస్తి అటుంచండి, చరిత్ర సామాన్యమైనది కాదు, హిస్టారికల్ అంటారు దీన్ని. చరిత్రపరంగా చూస్తే ఎంత చరిత్ర ఉందో ఆ క్షేత్రానికి. ఎంతమంది భక్తులు నయనార్లు స్వామివారిపై స్తుతిస్తూ చిదంబర నటరాజు స్వామిపై ఎన్ని రచనలు చేశారు. అంతేకాదు స్వామి ఆలయం చుట్టూ ఉన్న కుడ్యములు కానీ గోపురాలు కానీ చూస్తే ఇవి మానవ నిర్మితాలేనా అనిపిస్తుంది. ప్రధాన గోపురం చూస్తేనే ఏ విజ్ఞాన శాస్త్రవేత్త నిర్మించగలడు అని ఒక్కసారి మనకి అబ్బురం కలుగుతుంది. అంత పెద్ద గోపురం. ఇలాంటి ఎన్నో ఎన్నో గోపురాలు ఉన్నాయి. ఈ గోపురాల గురించి పురాణంలో చెప్తూ ప్రతి గోపురము ఒక శివమూర్తిని వర్ణించారు. అటువంటిది ఇంకా విశాలమైన కుడ్యములు, గోడలు, వాటిపై శిల్పాలు చూస్తూ ఉంటే నాట్యశాస్త్రం అంతా అక్కడ ఉంది. చిదంబరంలో మొత్తం నాట్యశాస్త్రానికి సంబంధించిన సర్వ అంశములు శిల్పరూపంగా ఉంటాయి. అంటే ఒకనొక శాస్త్రాన్నే గుడిలో పెట్టారండి మన వాళ్ళు. సామాన్యమైన అంశం కాదు ఇక్కడ. అందులో 108 కరణములు భరతుడు నాట్యశాస్త్రంలో చెప్తాడు.
ఆ 108 కరణమూర్తులు అక్కడ ఉంటాయి. చిత్రం ఏంటంటే అవే మూర్తులను తీసుకుని అమెరికాలో ఒక ఆలయంలో పెట్టారు. మళ్ళీ దక్షిణాదిలో ఇంత చిదంబర క్షేత్రం ఉంటుంటే కాంచి యతీంద్రు శ్రీ 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 చంద్రశేఖర సరస్వతి మహాస్వామి వారు మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ పాలించిన ప్రాంతం సతారా ప్రాంతానికి సమీపంలో ఉత్తర చిదంబరం నిర్మాణం చేయించి మరి ఇటువంటి శిల్ప సంపదను అక్కడ పెట్టించారు. ఇక్కడ చిదంబర క్షేత్రం అంత విశేషం. అంతేకాకుండా కాంచి యతీంద్రులు చంద్రశేఖర సరస్వతి స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి క్షేత్రం చిదంబర మహాక్షేత్రం. స్వామికి ఎన్నో సువర్ణాభరణములు ఆయన కాంచీపీఠం తరపున ఇచ్చారు. అలాంటి యోగీశ్వరుణ్ణి సైతం మురిపించినటువంటి చిదంబర నటరాజమూర్తికి మనం నమస్కారం చేసుకుంటున్నాం. నటరాజు గురించి మాట్లాడినప్పుడు అసలు నట నట అనే శబ్దం ఎంత ఎన్ని మార్లు వచ్చిందే, ఈ నట శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది, ఇది కళలకు సంబంధించిందని ఋగ్వేదంలో నట శబ్దానికి సంబంధించి కొన్ని విశేషాలు కనబడతాయి. ఇక్కడ నట అనే మాటకు అర్థం ఏంటంటే నట రాజు కదా, నాట్యానికి రాజు, లేదా డ్యాన్సింగ్ కింగ్, లేదా కింగ్ ఆఫ్ డ్యాన్స్, రెండు చెప్పుకోవచ్చు. ఒక రష్యన్ కళాశాస్త్రవేత్త ఒకరు వచ్చి భారతదేశంలో పర్యటన చేస్తూ డ్యాన్సెస్ ప్రపంచంలో డ్యాన్సెస్ మీద రీసెర్చ్ చేసింది. ఆవిడ భారతదేశానికి వచ్చి ఆశ్చర్యపోయింది నటరాజ స్వామూర్తిని చూసి. ఆవిడ పేరు డాక్టర్ జోయెట్, ఆవిడ పేరు బెరిల్ జోయెట్. ఆవిడ ఒక మాట రాస్తుంది, నటరాజమూర్తిని చూసిన ఆశ్చర్యపోయాను. సాధారణంగా మన పాశ్చాత్యులు ఏమంటారంటే ఆటవిక నాగరికత, ఆటవిక నాగరికంటే కంటే పూర్వ నాగరికతే హిందూ మతం అంటారు. కానీ నేను అలా అనట్లేదు, ఇది పండిపోయిన సైన్సే హిందూ మతం అని నేను ఒప్పుకుంటున్నాను అంటూ ఒక మాట ఉంటుంది. శివుడు అంటే ఎంబాడిమెంట్ ఆఫ్ కాస్మిక్ రిధమ్ అన్నది గొప్ప మాట చెప్తుంది ఇక్కడ. ఆ శబ్దమే గొప్పగా ప్రయోగిస్తుంది. ఇంకా చాలా చాలా విషయాలు చెప్తుంది, మనకు క్రమంగా ఆవిడ చెప్పిన వాక్యాలు కూడా మనం తెలుసుకుందాం. అలాంటి స్వరూపం ఏదో నటరాజమూర్తులు మనకు కనబడుతున్నది. అయితే నట అనే శబ్దం మనకి ఋగ్వేదాదులు ఎలా వాడారంటే ఈశ్వరతత్వపరంగా వాడుతూ నటధాతో స్పందనార్థే అని ఒక వాక్యం చెప్పారు వ్యాకరణ శాస్త్రరీత్యా. నట అనే ధాతువుకి స్పందన అర్థంలో తీసుకోవాలన్న స్పందన. అసలు ఒక నాట్యం చూస్తుంటే మనం స్పందిస్తాం, స్పందింపజేసేదే నాట్యం అవుతుంది. అంతేకాదు సృష్టి అంతా ఏర్పడడానికి కారణం స్పందనేనయ్యా అన్నారు. స్పందన అంటే వైబ్రేషన్, కలయి కదలిక. ఒక స్పందన వస్తేనే మొత్తం వస్తుంది. వీణ అక్కడ పెట్టారు, తీగ సృష్టి చేసి పెట్టారు, పాట వినబడట్లేదు. ఏం చేయాలి, మీటాలి. మీటితే ఒక్కసారి తీగ స్పందించి ఇంకా రాగాలు వస్తాయి. కానీ స్పందన మొట్టమొదటి పరమాత్మలో కలిగితే పరమాత్మలో కలిగిన స్పందన ప్రపంచంగా మారుతుంది. కనుక మనకు ప్రపంచం కనబడుతుంది, పరమాత్మ దీని మూలం అని తెలుసు. కానీ పరమాత్మ యొక్క స్పందన ప్రపంచంగా మారింది అనే ఒక సిద్ధాంతం మనకున్నది. అదే మన సౌందర్యలహరి శ్లోకాల్లో కూడా చదువుకుంటూ ప్రథమ శ్లోకంలోనే నఖలు కుశల స్పందితుమపి అంటున్నారు. ఇక్కడ ఈ స్పందన తీసుకుని కాశ్మీర శైవ సిద్ధాంతంలో స్పంద శాస్త్రం ఒకటి తయారు చేశారు. ఇక్కడ స్పందన, ఆ స్పందన ఎక్కడ చైతన్యం ఉంటుందో అక్కడ స్పందన ఉంటుంది. చైతన్యం లేని చోట స్పందన ఉండదు, అవునా లేదా? మనం ఎంత నిద్రపోతున్నా పక్కవాడు తట్టాడు అనుకోండి, వెంటనే స్పందిస్తాం. స్పందించలేదంటే చైతన్యం ఇంక వెళ్ళిపోయినట్టే లెక్క. కనుక చైతన్యం ఉంటేనే స్పందన కదా. కనుక పరమేశ్వరుడు చైతన్యం కనుక ఆయన నుంచి స్పందన వచ్చిందిట. ఆ స్పందనే నాట్యమయ్యా అన్నారు. అది నటధాతో స్పందనార్థి అన్నారు. ఆ నాట్యమే అనంత విశ్వంగా పరిణమించింది. ఎంత గొప్ప విషయం నట అనే శబ్దంలో ఉంది. కేవలం డ్యాన్స్ అని మాత్రమే కాకుండా విశ్వానికి మూలమైన స్పందన, ఆ స్పందరూపమైన శక్తితో కూడిన పరమేశ్వరుడే నటరాజు. ఆయన నటేశ్వరుడు, ఆయన మరుగు పేరు నటేశ్వరుడు. శ్రీమన్ నటేశాయ నమశివాయ, శ్రీ తాండవేశాయ నమశివాయ. నటన అన్నాం కానీ మరి తాండవం ఎక్కడి నుంచి వచ్చింది చూద్దాం. నెమ్మదిగా అన్ని గమనించుకుంటాం. ఇటువంటి నటరాజు గురించి అనేక మంది కవులు, సాహితీవేత్తలు, శాస్త్రవేత్తలు ఎన్ని రకాలుగానో చెప్పారు. స్పందనార్థతయా ధాతో నటే సాత్విక పూరితం రసాశ్రయించ తజ్ఞేయం వాక్యార్థాభినయాత్మకం అని నిర్వచిస్తూ మనకు శాస్త్రం చెప్తున్న అంశం ఇక్కడ. ఋగ్వేదంలో చెప్పిన నట శబ్దాన్ని ఆధారం చేసుకుంటూ స్పందనార్థమైనది ధాతువు నట, దీని ద్వారా ఒక స్పందన కలిగిస్తాడు. ఎవడైతే చూస్తున్నాడో వాళ్ళు స్పందన కలుగుతుంది. నాట్యం చూసేవాళ్ళు ఆ స్పందన వల్ల వాడు రసాన్ని అనుభవిస్తాడు. రసము అంటే ఒక కళను చూస్తూ మనం పొందే అనుభూతి పేరు రసం. అనుభూతి పేరు రసం. ఊరికనే కళ చూసి చప్పట్లు కొట్టడం కాదు. ఆ కళ చూస్తూ మనం తాదాత్మ్య స్థితికి చేరిపోతే దాని పేరు రసం.
ఆ రసాలే నవ రసాలు అంటాం మొత్తానికి. ఆ రసరూపమైన అనుభూతి ఎప్పుడు వస్తుంది, నేను స్పందిస్తూ వస్తుంది. నేను స్పందింపజేసే లక్షణము స్పందనాత్మకమైన నాట్యంలో ఉంది. కానీ మనల్ని స్పందింపజేసే రసానుభూతిని అవడిస్తున్నాడు వాడు నటరాజు అంటున్నాం అంటూ శాస్త్రం చెప్పిన నిర్వచనాన్ని మనం గమనిస్తే, స్వామి గురించి అనేక నామాల్లో, అనేక స్తోత్రాల్లో, ప్రాచీన గ్రంథాల్లోనే శివుడు నటరాజు అనే మాట కనబడుతుంది. శివ సహస్రనామాలు చదివి అలవాటవని అనుకుంటే మహాభారతంలో నృత్యప్రియో నిత్యనత్తో నర్తక సర్వలాల సహ అనే నామాలు కనబడతాయి వరుసగా. నృత్యప్రియో నిత్యనర్తో నర్తక సర్వలాల సహ. అది కూర్మ పురాణంలో అనేక మంది మహర్షులకు శివుడు జ్ఞానం చెప్తూ గురువుగా వారిని అనుగ్రహిస్తూ ఈ జ్ఞానమంతా మీకు ఇప్పుడు చూపిస్తానన్నట్ట. అరే జ్ఞానం చెప్తారు కానీ చూపిస్తారు ఎవడైనా చెప్పండి. ఇక్కడ జ్ఞానం చెప్తారు మనం నిద్రపోతాం అంతే కదండి, వాళ్ళు చెప్తారు మనం నిద్రపోతాం. జ్ఞానం మనం గ్రహించాలి నిజానికి. జ్ఞానం చెప్తారు కానీ జ్ఞానం చూపిస్తారా అంటే నేను చూపిస్తానన్నాడు ఇక్కడ. జ్ఞానం చూపిస్తే ఎలా ఉంటుందండి, నేను చూపిస్తే కానీ నీకు తెలియదు అన్నాడు శివుడు. అంతమంది మహర్షులకు జ్ఞానం చెప్పి చూపిస్తానన్నాడు. చూపించడం అంటే అర్థం ఏంటంటే అనుభవం ఇవ్వడం అని అర్థం. అనుభవం ఇస్తాను, జ్ఞానం అనుభవానికి ఇస్తానన్నాడు. జ్ఞానం ఎలాగై అనుభవానికి ఇస్తానంటే అయితే చూడండి అన్నాడు కృష్ణ పరమాత్మ. ఇలాగే చెప్తూ నీకు అనుభవానికి ఇస్తాను, విశ్వరూపం చూపించలే. అలాగే శివుడు కూడా చెప్తూ చెప్తూ చూపిస్తానన్నట్ట. ఏంటి చూపిస్తానంటే నటరాజుగా దర్శనమిచ్చాడు. ఆ జ్ఞానం అంతా నటరాజు మూర్తిగా కనబడుతుంది. ఆ నటరాజు ఎలా ఉన్నాడంటే శివుడు విష్ణువు కలిసి ఒక మూర్తిగా గోచరించారట. ఈ రహస్యం కూర్మ పురాణంలో ఉంటుంది ఇక్కడ. అందుకని శివమూర్త విష్ణుమూర్త శక్తిమూర్త ఏమిటయ్యా అది, అదేమిటో చిదంబర రహస్యం. మొత్తానికి కూర్మ పురాణంలో అటువంటి విషయం కనబడుతుంది. అలాగే నమో నర్తనశీలాయ ముఖవాదిత్రవాదిని నాజ్యోపహార లుబ్ధాయ గీతవాదిత్రశాలిని. శివుణ్ణి ఇక్కడ గీతస్వరూపుడుగా నృత్యస్వరూపుడుగా ఇన్ని రకాలుగా చూపిస్తారు. నాట్యం ఎంత గొప్పదంటే మన సాహిత్యం, సంగీతం, చిత్రలేఖనం, శిల్పం, లలిత కళలు అంటే ఈ నాలుగే కదండి. వీటికి లలిత కళలు అని పేరు ఎందుకు చెప్పారంటే ఈ వింటూ ఉంటే, లేదా ఈ కళలు మనం ఆస్వాదించడమే అభిరుచి అభ్యాసం చేసుకుంటే మన హృదయంలో కాఠిన్యం పోయి రజోగుణ తమోగుణాలు తొలగిపోయి ఒక సాత్వికమైన లాలిత్య భావం ఏర్పడుతుంది. అవి లలిత కళలు, అది కళల యొక్క ప్రయోజనం అండి. అంతేగాని ఇంద్రియాలను ప్రకోపింపజేస్తూ నానా రకాల పనికిమాలిన చిందులు వేయించేవి కావు కళలంటే. నీ హృదయాన్ని మార్ధవపరచాలి, స్పందింపజేయాలి. ఇలాంటి లలిత కళలు అనగానే చాలామందికి ఇక్కడ వాళ్ళకి తెలియదా, విశాఖవాసులకి సాహిత్యం, చిత్రం, శిల్పం, సంగీతం చెప్పండి, నాట్యం ఐదవది. కానీ మిగిలిన నాలుగు దేనికవే చూడండి, సాహిత్యం సాహిత్యమే, సంగీతం సంగీతమే. సాహిత్యం లేకుండా కూడా సంగీతం పాడచ్చు. సంగీతవేత్తలు ఉన్నారు తెలుసు, స్వరం పాడుతూ ఆలాపన చేస్తూ ఉంటే సంగీతం సాహిత్యం లేకుండా ఉండగలదు, సాహిత్యం సంగీతం లేకుండా ఉండగలదు, చిత్రమా రెండింటితో సంబంధం లేకుండా ఉండగలదు, శిల్పం కూడా అలాగే ఉంటుంది. కానీ నాలుగు కలిపి మరొక కళతో కలిపితే నాట్యం. నాట్యంలో సంగీతం ఉంటుంది, సాహిత్యం ఉంటుంది, అంటే వాక్య అర్థ స్వర అన్నీ చూపించాలి అందులో, అన్ని కళలు కలుపుతుంది. అందుకని నృత్యం పరిపూర్ణ కళ అని చెప్పబడుతుంది. పరిపూర్ణుడైన శివుడు పరిపూర్ణమైన కళారూపంతో కనబడతాడు. అది సృష్టిలో ఉన్న కళలన్నీ ఆయన నుంచే వచ్చాయి కనుక కళల రాజే నటరాజు. కానీ ఏ కళల్లో ఉన్నవాడే నమస్కారం చేసుకోవాలి. అక్షరాలు లేని సాహిత్యం లేదు. నేను నాట్యం చేయకపోతే అక్షరాలే లేవు అంటాడు శివుడు. ఆ నాట్యం చేస్తూ డమరకం మోగిస్తేనే 14 మహేశ్వర సూత్రాలు వచ్చాయి. అయుణ్ అరుళు ఏ ఓం అయం చహయవరట్లం యమగణనం జభై గణదశ్ జభగణదశ్ కపచర తచరతౌ కపై శశసత్ హల్. మొత్తం 14 సూత్రాలు డమరకం ముగిస్తూ వచ్చాయి. 14 ఇదేమిటంటే ఏమిటి అర్థం కాలేదు కదా. అయ్యుణ్ణి అరుళుకి ఏం గవచ్చు. అరే బాబు కొంచెం వాటి 14 సూత్రాలు అంటారు. ఈ 14 సూత్రాలు దగ్గర పెట్టుకుంటే అక్షరాలన్నీ అందులో ఉన్నాయి. మొత్తం అక్షరాలు అందులో ఉన్నాయి. ఆ ఈ ఆ యుణ్ అరుళు ఏ ఓ అక్షరాలను అందులోంచి వచ్చాయి. కనుక వృత్తావసానే నటరాజ రాజ ననాద ఢక్కా నవపంచవారం. నవపంచవారం నవ పంచ అంటే 14. 14 మార్లు మోగించాడు. 14 మార్లు మోగిస్తే 14 సూత్రాలు వచ్చాయి. అక్కడ కూర్చున్నాడు పాణిని పట్టుకున్నాడు వాడిని శబ్దశాస్త్రవేత్తలు. అక్షర విజ్ఞానం అంతా పుట్టింది. కానీ అక్షరాలు ఎక్కడి నుంచి వచ్చాయి, నటరాజు నుంచి. సర్వకళలు ఆయన నుంచి వచ్చాయి. పోనీ సంగీతమా, సంగీతం అంటే శివుడే కదా అన్నాడు. ఎవరు ఎవరు అనడం కాదు, సంగీతంలో గొప్పవాడని త్యాగయ్య అన్నాడు. నాద తను మనిషం
శంకరం నమామి మే మనసా శిరస మోదకర నిగమోత్తమ సమవేద సారం వారం వారం. అంతేకాదు సజ్జోజాతాది పంచవక్త్రజ సరిగమ పదనీ వరసప్తస్వర విద్యాలోలం విదలిత కాలం విమల హృదయ త్యాగ రాజపాలం నాద తనుమనిషం శంకరం అంటూ శివుని నాదరూపుడుగా సంగీత రూపుడుగా చూపించాడు. ఇది కేవలం కవితారూపమైన ప్రకటన కాదు, శాస్త్ర సమ్మతమైన ప్రమాణంతో ఆయన మహానుభావుడు చూపించాడు. ఇలా సర్వకళలు శివునివే, అక్షరాలు కావాలన్న ఆయనే. అందుకే అక్షరాభ్యాసం చేసేటప్పుడు ఓ నామ శివాయ దిద్దుకుందాం, ఎందుకంటే అక్షరాలని ఆయన నుంచి వచ్చే గనక ఆయన మంత్రంతో అక్షరాలు మొదలుపెట్టాం. ఇక్కడ అక్షరం లేని సాహిత్యం ఎక్కడుంది? కానీ సర్వకళలు ఆయనవే. వృత్తాంతమున్న ఎందు త్వధ్వనిత భెరిం పుట్టే శబ్దాగమంబు అత్తక్కాగమము ఉద్భవించే భవది అంబుకృతి వేదముల్ తత్తత్ సంభవముల్ శివా ఉపనిషత్వం పొందే నేమేను విద్యాత్తాకారని నిన్ను పొందనా కవిత కవునా నేడు విశ్వేశ్వర అంటారు కవి సమ్రాట్ విశ్వనాథ సత్యాన్ని గారు. విద్యాత్తాకారుని సర్వ విద్యల ప్రభు అంటే ఆయన. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మ శివోమే అస్తు సదాశివో. అందుకే ఇవాళ మనం నటరాజమూర్తిని ధ్యానిస్తున్నాము అంటే అన్ని విద్యల ప్రభువుగా నటరాజుని చూస్తున్నాం. అంటే కళలకి స్వరూపంగా అంటూ అలా 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 విద్యల స్వరూపం అయిపోయాడు. అందుకనేమో కళాభ్యాం చూడా అలంకృత శశికళాభ్యాం నిజ తపఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం అంటూ భగవత్పాదుల వారు కళాభ్యాం అని ప్రారంభించారు కదా. విద్యల స్వరూపులైన పార్వతీ పరమేశ్వరుడు. అందుకే నటరాజు అనగానే విద్యామూర్తి. ఇవాళ ఇలాంటి సూత్రవాక్యములు గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారి భక్తితో నటరాజుని ధ్యానిస్తే విద్యను కుమ్మరిస్తాడండి ఆయన. అయితే విద్యనిచ్చేటప్పుడు దక్షిణామూర్తి అంటారు కదండి శివుడికి. ఈ నటరాజుని దక్షిణామూర్తి అంటారంటే నటరాజుకి దక్షిణామూర్తిని పేరుంది ఎక్కడ అంటే ఆగమశాస్త్రంలో 16 దక్షిణామూర్తి పేర్లు ఉన్నాయి. అందులో మేధా దక్షిణామూర్తి, లక్ష్మీ దక్షిణామూర్తి, హంస దక్షిణామూర్తి, ఇలా మొత్తం 16 వస్తాయి. అందులో చిదంబర దక్షిణామూర్తులు ఒక రూపం ఉంది. ఆ చిదంబర దక్షిణామూర్తి నటరాజు. మీరు దక్షిణామూర్తి గురించి ఒక్కసారి, చాలామందికి తెలిసిన స్వరూపమే, మర్రి చెట్టు కింద కూర్చుని ఉంటాడు, ఒక పాదం కింద ఒక రాక్షసుణ్ణి అణచుతాడు, కుడి పాదం కింద, ఎడం పాదం ఎత్తి తొడ మీద పెట్టుకుని ప్రశాంతంగా కూర్చుంటాడు, పైన డమరకము అగ్ని పెట్టుకుంటాడు, చిన్ముద్ర పుస్తకం పట్టుకుంటాడు. మన నటరాజు మాత్రం ఏం చేస్తున్నాడు, ఆయన ఒక రాక్షసుడి మీద పాదం పెడతాడు. ఈయన పని అదే, ఆయన పని ఇది. అందుకు ఒక్క మాటలో కూర్చుంటే దక్షిణామూర్తి, లేస్తే నటరాజు అన్నారండి. ఇక్కడ నిలబడితే నటరాజు, కూర్చుంటే దక్షిణామూర్తి. మరొక్కటి చిదంబరం మనం వెళ్ళి చూస్తే ఎక్కడైనా శివాలయాల్లో శివుడు తూర్పు అభిముఖంగానే పశ్చిమాభిముఖం ఉంటాడు. కానీ దక్షిణాభిముఖంగా ఉన్న శివక్షేత్రం మాత్రం ఒక్కటే, అది చిదంబరం. అంటే సాధారణంగా దక్షిణామూర్తులు మన శివాలయాలకు వెళ్ళి చూసినా ప్రదక్షిణ క్రమంలో వస్తే ఉత్తరం వైపు గోడను కూర్చొని దక్షిణం చూస్తూ ఉంటాడు సాధారణంగా. ఈ దక్షిణామూర్తి స్వరూపం ఎప్పుడు దక్షిణాభిముఖమే. మరి చిదంబరంలో నటరాజు దక్షిణాభిముఖంగా ఉంటాడంటే దక్షిణామూర్తి కాదు ఇంకేమిటి, కానీ నటరాజు అన్న దక్షిణామూర్తి సర్వ విద్యల స్వరూపంగా గోచరిస్తున్నాడు. దక్షిణం వైపు చూసే రాజులు ఇద్దరు ఉన్నారంటారు కాంచీయతీంద్రుడు చంద్రశేఖరేంద్రుడు సత్యసోమవారు. దక్షిణమును చూచేడు రాజులు అన్నారు, ఇద్దరు రాజులు ఉన్నారు. ఒక రాజు తెలిసిపోయాడు కదా నటరాజు. రెండవ రాజు ఎవరయ్యా అంటే కావేరిలో రంగరాజయ్య అన్నాడు. ఇక్కడ శ్రీరంగరాజు ఆయన దక్షిణం వైపు చూస్తాడట. దక్షిణం వైపు చూసే మూర్తి ఉద్దేశం ఏంటంటే జ్ఞానమూర్తి అని అర్థం. ఇక్కడ ప్రధానంగా తెలుసుకోవాల్సింది అయితే ఆయన హాయిగా శయనమూర్తి, ఈయనేమో డ్యాన్సు, ఈయన పని ఆగకుండా నాట్యం చేయడం, ఆయన విప్పకుండా కళ్ళు మూసుకోవడం. ఇదేమిటో, ఈ రెండింటికి ఏదో సామ్యం ఉంది కదా. అందుకే చిత్రం ఏంటంటే 108 దివ్య దేశాల్లో ఒకటైనటువంటి, గోవింద క్షేత్రాల్లో ఒకటైనటువంటిది చిదంబర నటరాజు క్షేత్రం దగ్గర ఉన్న విష్ణుక్షేత్రం. చిదంబర నటరాజు దగ్గరే శేషసాయి అనే శివుడు విష్ణుముట్టాడండి, గోవిందనాథుడు, గోవిందరాజు ఆయన, నటరాజు గోవిందరాజు. ఈ మూర్తి చిదంబరంలోనే ఉంటుంది. మన నటరాజు స్వామిని చూసి వీరిని చూడొచ్చు, ఇద్దరు ఎక్కడే ఉన్నారు చూడండి, శివకేశ్వరులు ఉభయలో కూడా. ఏదో ఉంది. ఆయన ఏం చేస్తున్నాడంటే అది మామూలు నిద్ర కాదు, ఒళ్ళు మరిచిపోయే నిద్ర కాదు, అది యోగ నిద్ర. యోగ నిద్ర అంటే మెలకువతో కూడిన నిద్రట. యోగం అంటేనే మెలకువ, పూర్తి మెలకువ. నిద్ర అంటే మెలకువ లేకపోవడం. ఇదేమిటండి, రెండు ఎక్కడ ఉంటాయా? వెలుగు చీకటి కలిసి ఉంటుందా?
యోగము నిద్ర కలిసి ఉంటుందా? ఎక్కడ ఉండదు. ఎక్కడ ఉండదు కనుక నేను విష్ణువు అయ్యాడు, ఆయన దగ్గర ఉంది. అక్కడ మనకి ఇలాగే ప్రవచనం సీరియస్గా వెళ్ళిపోతుంటే వచ్చేది నిద్ర. అదే యోగ నిద్ర కాదు, అది అది మరో నిద్ర. అది కొందరు అంటూ ఉంటారు, నిద్రపోయిన విన్నానండి అంటారు, అది యోగ నిద్ర అనమాట. అంటే వాడు ఏదో కల్లో వచ్చిన విన్నాడు, ఇక్కడ చెప్పింది కాదు. ఇక్కడ అంటే పరమేశ్వరుడు ఆయన నారాయణుడు యోగ నిద్ర ఉన్నాడంటే శుచ్యాది క్రియలని అంతర్లీనం చేసుకున్నాడు ఆయన. ఇక్కడ కేవలం యోగ స్థితిలో ఉన్నాడు ఆయన, అంతర్ముఖుడి. అప్పుడు చేస్తున్నది ఏంటయ్యా అంటే తన హృదయంలోని శివుణ్ణి చూస్తున్నట్టు ఆయన, నటరాజమూర్తిని చూస్తూ తాదాత్మ్యం చెంది బహిర్జగత్తు మర్చిపోయాడు ఆయన. ఆ ధ్యానం చేస్తున్నాడు, అది గొప్ప రహస్యం ఇక్కడ. అదే శివతాండవం ఎక్కడ జరుగుతుందయ్యా అంటే నారాయణ హృదయంలో ఉంటుంది. ఎందుకంటే నారాయణుడు ఎప్పుడూ ప్రేమగా ధ్యానిస్తూ ఉంటాడు శివుణ్ణి, ఆయన హృదయంలో ఉంటుందిట. అందుకే వైభవ వెంకటేశ్వర స్వామి తన దగ్గర నటరాజు వైభవం చెప్పించుకున్నాడంటే చిదంబరం ఒక్కసారి వచ్చినట్టు అనిపించింది. ఇక రెండు ఇక్కడే కనబడుతున్నాడు. అటువంటి స్వామి యొక్క చిదంబర క్షేత్రంలో మనం ప్రవేశించిపోయాం, కానీ ఎన్ని సభలు చూసామో ఇవాళ ఆలోచించుకోండి. ఇక్కడ అయితే జాయపసేనాని అనేటువంటి ఒక మహానుభావుడి చరిత్రలో వృత్తరత్నావళి గ్రంథం రచించాడు. అందులో ఒక అందమైన భావం చెప్తాడు. విశాఖవాసులకి ఒక మంచి భావం చెప్తే ఆస్వాదించే లక్షణం ఉందని నాకు తెలుసు కనుక పూర్వానుభవాలతో ఆ శ్లోకం చెప్తున్నాను కథల్లోకి దిక్కుండానే. క్షితౌ రత్నఛాయాఫలనం ఉదకే వీచిలలితం శిఖిన్యర్చి ప్రేంఖా సహజగతి వైచిత్ర్యమనిలయే తటిత్ క్రీడా వ్యోమ్నాత్మకృత సుభగ పంచసుపరః ప్రవిష్టో భూతేషు ప్రభవతి వృత్తస్య మహిమా. ఇది జాయపసేనాని అనేటువంటి వాడు రచించిన వృత్తరత్నావళి ఉంది, నాట్య సంబంధమైన గ్రంథం. అలాగే నాట్య సంబంధమైన గ్రంథం అంటే ఇంకోటి తెలియాలి చాలామందికి, భరతుడు రచించిన నాట్యశాస్త్రం. భారతదేశంలో సర్వనాట్య రీతులకి మూల గ్రంథం అండి ఇది. అందుకని భరతుడు నాట్యశాస్త్రం అంటే భరతనాట్యానికే కాదు, భారతదేశంలో అన్ని నృత్య రీతులకు కూడా మూల గ్రంథం ఇదే అని చెప్పాలి. ఆ నాట్యశాస్త్రానికి అభినవగుప్తుడు అనేటువంటి కాశ్మీర శైవ పండితుడు భాష్యం రాశాడు. ఇది ఒక రహస్యం. ఆ నాట్యశాస్త్రాన్ని ఆధారం చేసుకుని నందికేశ్వరుడు అనేవాడు కారికలు కూడా రచించాడు. ఈ నందికేశ్వరుడే అయ్యున్నరులకు కనబడే 14 సూత్రాలకి భాష్యం రచించాడు. చూసారా, అంటే 14 అయ్యున్నరులకు సౌండ్స్ కావుట, దానిలో సైన్స్ ఉందన్నాడు. అంటే సౌండ్స్ విత్ సైన్స్, సైన్స్ ఇన్ సౌండ్స్, అవి 14 చూసారా. అంటే వ్యాకరణ శాస్త్రవేత్తలు భారతదేశంలో చదువుకున్న అయ్యున్నరులుకులు సైన్స్ అన్నాడు ఇక్కడ. ఎలాగయ్యా సైన్స్ అంటే దానికి భాష్యం రచించాడు నందికేశ్వరుడు గారు ఆ 14 సూత్రాలకి. దానికి భాష్యం రచించాడు ఉపమన్యు మహర్షి. చూసారా ఎంత విజ్ఞానం ఉందో మనకి. 14 సూత్రాల్లో ఉంట సృష్టి ఏర్పడక ముందు నుంచి సృష్టి ప్రారంభం అవ్వడం, కొనసాగడం, తిరిగి లయమవడం కూడా 14 సూత్రాల్లో ఉన్నాయట. మొత్తం రహస్యం అంటే ఇక్కడ. అరే 14 సూత్రాల్లో విశ్వ విజ్ఞాన రహస్యం ఉందా? ఆ 14 సూత్రాల నుంచి మన 50 అక్షరాలు పుట్టాయా? అంటే 50 అక్షరాల్లోనే సృష్టి ప్రారంభం, సృష్టి వికసనం, సృష్టి లయం మూడు పెట్టారంటే అక్షరాల్లోనే విశ్వ విజ్ఞానం పెట్టిన భారతీయ మహర్షికి నమస్కారం చేయాలి. అందుకు అక్షరాభ్యాసం మనం చేసుకుంటున్నాం. సమస్త విశ్వవిజ్ఞానం దానిలో ఉంది. అది చెప్పడం మొదలెడితే ఒకప్పుడు నాకు 5 రోజులు పట్టింది అక్షరాభ్యాసం అనే పేరుతో. కేవలం 14 సూత్రాల్లో ఏమి దాగుందో చెప్తే అంత ఉందండి విజ్ఞానం. అంత ఉందని చెప్పడం కోసమే దాన్ని ఉటంకించుకున్నాం. ఇదంతా మన నటరాజు స్వామి వారి నుంచి వచ్చింది. అంత విజ్ఞానం అక్కడ కనబడుతుంది. దానికి భాష్యం రచించాడు నందికేశ్వరుడు. కారికలు చేస్తూ నందికేశ్వరుడు అంటాడు, సాధారణంగా నాట్యశాస్త్రవేత్తలందరికీ తెలుసు, ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్ర తారాది తం వందే సాత్వికం శివం. బా, ఏమి ఎక్స్ప్రెషన్ అండి బాబు. ఒక్క శ్లోకంలో నటరాజు అంటే ఏంటో చెప్పాడు. నాట్యానికి ఎప్పుడైనా కావలసినవి 4, ఆంగికం, వాచికం, ఆహార్యం, సాత్వికం. ఈ సాత్వికం అనేటువంటిది భావ ప్రకటనని సాత్వికం అంటారు. అంతకుముందు ఉండవలసిన ఆంగికం, ఆంగికం అంటే తాను ఏది నాట్యం చేయబోతున్నాడో దానికి తగ్గ శరీరం ఉండాలి. నేను భీముడి వేషం వేస్తాడు ఊదితే పడిపోతాడంటే అది సరైన ఆంగికం కాదు. ఒక సన్నంగా ఉన్నాయని వచ్చి నేనండి భీముడు వేస్తున్నా వేషం వేస్తున్నా అంటే నేను ఎవడించుకున్నాడయ్యా అంటాం మనం ఇక్కడ. అంటే దానికి తగ్గ ఫిజిక్ ఉండాలి, ఆంగికం. రెండవది ఆహార్యం, దానికి తగ్గ అలంకరణ కాస్ట్యూమ్స్ వేసుకోవాలి. మూడవది వాచికం, అంటే వాచకం ఉండాలి. ఈ రోజుల్లో బాగా డబ్బింగ్ చెప్పేస్తారు కదా అంటారు మనం. పూర్వం మాత్రం ఉత్తమమైనటువంటి నాట్యశాస్త్రవేత్తకి అభినయించేవాడికి ఉండవలసిన వాటిల్లో ఆంగికం ఒకటి, ఆహార్యం ఒకటి, వాచికం ఒకటి.
చూడ్డానికి గంభీరంగా భీముల్లాగా వచ్చాడు. గొంతెప్పగానే పీలగొంతుందనుకోండి, ఏం లాభం? దానికి తగ్గ గంభీరమైన కంఠం ఉండాలి, పాత్రోచితమైనటువంటి వాచికం ఉండాలి, భాష కూడా దానికి తగ్గట్టు ఉండాలి, అని వాచికం కిందకు వస్తాయి. తర్వాత సాత్విక స్థానమంతా ముఖమే ప్రధానం, అభినయమంతా చూపించాలి, ఎక్స్ప్రెషన్ ఇవి ఉండాలి. ఇవన్నీ ఉంటే నాట్యం అన్నారు. ఆంగికం బాగుండి, వాచికం బాగుండి, ఆహార్యం బాగుండి, నాలుగు లేకపోతే అసలు లేదు. మరి శివుడు నాట్యం చేస్తే ఈ నాలుగు ఏమవుతాయి? ఇక్కడ చూపిస్తున్నా అంటే శివుడిని ఒక కాస్మిక్ డ్యాన్స్ అని చూపించడం ఇప్పటి సైంటిస్టుల యాటిట్యూడ్ కాదు, భారతీయ ఋషులు ఇచ్చిన విజ్ఞానం తెలుసుకోండి. దాన్ని వీళ్ళు చెప్తున్నారే తప్ప దీన్ని వాళ్ళు అన్వయించారని చెప్పడానికి లేదు. ఈ ఒక్క శ్లోకం చాలు శివనాట్యాన్ని ఎలా దర్శించారు. విశ్వాన్ని విశ్వేశ్వరుడు నాట్యంగా చూపిస్తున్నారు. మొదటి రోజు స్వామి విశ్వరూపం చూపిస్తున్నాడు, మీరు చూడాల్సిందే. ఆంగికం భువనం యస్య, శివుడి శరీరం ఏమిటాయి అంటే సమస్త భువనములు ఆయన శరీరముగా ఉన్నాయి. మరి వాంగ్మయం ఉండాలి కదా, పాటకు సాహిత్యం వాచికం ఉండాలి కదా అంటే అదేమిటయ్యా అంటే వాచికం సర్వవాంగ్మయం, సృష్టిలో వినబడే ప్రతి అక్షరము ఆయనకి వాంగ్మయమే నాట్యానికి. మరి కాస్ట్యూమ్స్ ఏమయ్యా? ఆహారం చంద్ర తార ఆది, చంద్రుడు నక్షత్రాలు సూర్యుడు గ్రహాలు ఇవన్నీ ఆయన వేసుకున్న కాస్ట్యూమ్స్. ఇక ఆయనే మూర్తి భవించిన అభినయ కళ. అందుకే తం వందే సాత్వికం శివం, నందికేశ్వర కారికల్లో స్తోత్రం ఇది. సాధారణ నాట్యం చేసేవాళ్ళు ఈ శ్లోకాన్ని పఠించడమో లేదా అభినయించడమో చేస్తూ ఉంటారు. నాట్యంలో అత్యంత ప్రధానమైన శ్లోకం ఇది. ఇచ్చినవాడెవడు? నందికేశ్వరుడు. శివ నాట్య విజ్ఞానికి, శివ విజ్ఞానాన్ని గురువుగారు నందీశ్వరుడు గుర్తుపెట్టుకోండి. నందీశ్వరుడు అంటే శివాలయంలో ముందుండే వృషభం అని కాదు, నందీశ్వరుడు అంటే ఆచార్యుడు, శివభక్తులకు ఆచార్యుడు నందీశ్వరుడు, మరొకరాదు. మనం వినబోతున్న చిదంబర విజ్ఞానానికి శ్రోతృస్థానంలో ఉంటాడు ప్రథమ శ్రోత నందీశ్వరుడు, ప్రథమ భక్త శివుడు. శివుడు చెప్పగా శివుడి నుంచి జ్ఞానాన్ని పొందాడు నందికేశ్వరుడు. ఆ జ్ఞానాన్ని సనత్కుమారుడికి చెప్తాడు, సనత్కుమారుడు వ్యాసుడికి చెప్తాడు, వ్యాసుడు మనకిస్తాడు. అలా వచ్చింది శివజ్ఞాన గురు పరంపర. నేను నందికేశ్వరుడు నమస్కారం చేసుకోవాలి. ఆ నందికేశ్వరుడు చెప్తున్నాడు ఈ శ్లోకం, ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్ర తారాది తం వందే సాత్విక శివం. అరే విశ్వమంతా విశ్వేశ్వరుడుగా చూపిస్తూ విశ్వాన్ని నటరాజమూర్తిగా దర్శింపజేశాడు నందికేశ్వరుడు. అలా దర్శిస్తే విశ్వం అంటే ఏమిటి అంటే మనకు తెలిసిన పంచభూతాలే విశ్వం కదా. విశ్వమంతా శివతాండవం అయితే పంచభూతాల్లో కూడా శివతాండవం కనబడాలి కదా, కనబడుతుంది కదా అన్నాడు ఎవరు? జాయభూషణాలు. పంచభూతాల్లో శివతాండవం ఎలా చూడాలో చూపించాడు. దీన్ని బట్టి ఎంత అల్ట్రా మోడర్న్ థాట్స్, ఎలాంటి సైంటిఫిక్ థాట్స్ మన ఋషులు ఇచ్చారో చూడండి. ఇప్పుడు ఈ భాషల్లో మనం ట్రాన్స్లేట్ చేసుకుంటే ఆశ్చర్యపోతాం. అలా ఆశ్చర్యపోతున్నారు నేడు ప్రపంచమంతా కూడా. ఒక్క మాట తెలుసుకోవాలి ఇప్పుడు ఇది వింటున్న యువత కానీ ఇక్కడున్న ప్రతి ఒక్కరు, ఏమిటంటే సైన్స్కి నిలబడి ఇది సైన్స్ అని చెప్పగలిగే ఒకే ఒక్క మతం ఈ ప్రపంచంలో హిందూ మతం మాత్రమే. సైంటిఫిక్ అండ్ ఫిలసాఫికల్ రిలీజియన్ ఏమిటయ్యా అంటే హైందవ మతం, అందులో సందేహం లేదు, ప్రతి దాంట్లో కనబడుతుంది. లేకపోతే అత్యంత ప్రాచీన కాలంలో వేల ఏళ్ల క్రితం చెప్పిన ఈ శ్లోకాలు భావం ఏంటి చూడండి. పృథ్వీ యందు ఎలా చూస్తావు శివతాండవాన్ని, నీటి యందు ఎలా చూస్తావు, అగ్ని యందు ఎలా చూస్తావు అంటే తాండవం అంటే మూమెంట్ కదయ్యా అన్నాడు. కదలిక, కదలిక నాట్యమైతే ప్రతి దాంట్లో కదలిక ఆయనే కదా, కానీ ఎందులో లేదు చెప్పినాడు. క్షితౌ రత్నఛాయాఫలనం, భూమి యందు రకరకాల రంగులుంటాయి. ఈ రత్నాలన్నీ ఎక్కడ దొరుకుతాయి? భూమి యందే. తలతళ్ళాడిపోతుంటాయి కదా, ఈ తలతళ్ళాడటం కదలికలే కదా. కానీ భూమి యందు కనబడుతున్న రత్నఛాయాఫలనం వాటి యొక్క ప్రతిఫలనము అది భూమి యందు నాట్యం. ఉదకే వీచి లలితం, నీటిలో తరంగాల యొక్క కదలిక శివనాట్యం. నీరు ఊరుకుంటుందా, అలలతో కదులుతూ ఉంటుంది, అది శివనాట్యం. భూమి యందు రత్నాల తలతళలు శివనాట్యం, నీటి యందు అలల తలతళలు శివనాట్యం. శిఖిన్యర్చి ప్రేంఖా, అగ్ని వెలిగించాక అది జ్వాలలతో కదులుతూ ఉంటుంది, ఆ కదులుతున్న జ్వాలలే శివనాట్యం. అగ్ని యందు కదులుతున్న జ్వాలల శివనాట్యం. సహజగతి వైచిత్ర్యమనిలే, గాలి ఎన్ని రకాలుగా కదులుతుందండి, పిల్లగాలి, మెల్లగాలి, వడగాలి, సుడిగాలి, ఇన్ని కదలికలు గాలిలో నాట్యం. తటిత్ క్రీడా వ్యోమ్నాచ్య కృత సుభగ పంచసుపరహ, తలెత్త ఆకాశం వైపు చూడు,
మెలికలు తిరుగుతున్న మెరుపులన్నీ శివనాట్యములే. కానీ భూమి యందు తడతలలు, నీటి యందు అలలు, అగ్ని యందు జ్వాలలు, గాలి యందు కదలికలు, ఆకాశమునందు మెరుపులు, ఇవన్నీ శివతాండవమే. అంతేకాదు సర్వభూతముల యందు కాలి చేతుల కదలకుండగా శివతాండవమే. పొద్దుట్లేచప్పుడు ఎన్ని డ్యాన్సులు చేశారో తెలుసా మీరు? చేస్తాం, చేయకుండా ఉండలేము. నమస్తిష్టభ్యో ధావద్భ్యశ్చ భో నమో నమః అంటున్నాం. కూర్చున్న శివుడికి నమస్కారం, నిల్చున్న శివుడికి నమస్కారం, పడుకున్న శివుడికి నమస్కారం చెప్తున్నారు. ఇక్కడ పడుకోవాలి, నిల్చోవాలంటే ఎన్ని బాడీలో మూమెంట్స్ వచ్చేయండి, మన చేతులు ఉన్నాయా? ఏమిటో ఈ మధ్య నిలబడలేకపోతున్నానండి. అంటే నిలబడ్డా నీ చేతులు లేదని నువ్వే ఒప్పుకుంటున్నావు. ఒకప్పుడు నిలబడగలిగావు, ఇప్పుడు నిలబడట్లేదు అంటే అప్పుడు ఇప్పుడు కూడా చేతులు లేదు. కూర్చోలేకపోతున్నానండి, కింద కాలు మడత పెట్టలేకపోతున్నానండి. కాలు మడత పెట్టడం, చాచగలగడం, చేయి ముడవగలగడం ఇవి నాట్యాలు కావు. పొద్దున్నే చదువుకుని చేస్తుందా డ్యాన్సే, మరొకటేమున్నది? ఈ మూమెంట్స్ మీరు గమనిస్తే కూర్చున్న శివుడికి నమస్కారం అంటే నేను ఇలా కూర్చుండే ఇలా చేసిన శివుడికి నమస్కారం అనుకోవాలి. ఇక్కడ తిష్టద్భ్యహ దావద్భ్యహ పరిగెత్తే శివుడికి నమస్కారం. ఎన్ని రకాలు చెప్పారు ఇక్కడ? అంటే సృష్టిలో ప్రతి కదలిక శివతాండవం. కదలిక లేని చోట ఎక్కడుందయ్యా? అణువు మొదలు బ్రహ్మాండం వరకు అన్నీ కదలికలే. కదలిక లేనిది ఎక్కడో చెప్పండి, ఇప్పుడు మీరే చెప్పండి. ఇక్కడ విశ్వంలో కదలికే విశ్వం. సూర్యుడు ఉదయించాడు, సాయంత్రం అస్తమించాడు, మధ్యలో కదలిక ఉందా లేదా? మీరు ఇలా కూర్చుంటే నేను ఇప్పుడేం కదలలేదు కదండి అంటే మీరు ఊపిరి కదులుతుందయ్యా అన్నాడు. ఇక్కడ అది డ్యాన్స్ చేస్తుందట. అజపా తాండవం అని శివతాండవం ఒక తాండవం. యోగశాస్త్రంలో అజపా జపం ఒకటి ఉంది. అజప అంటే మనకు తెలియకుండా మనలో సాగుతున్న మాల, అక్షమాల, ఉచ్ఛ్వాస నిశ్వాస, ఇదే అజప. ఇది డ్యాన్స్ కదా చెప్పండి. దీని రిధం ఉందా లేదా చెప్పండి. రిధం ఉందా లేదా? రిధం ఉంది. మీరు అబ్జర్వ్ చేయండి దాని ఎంత రిధం ఉంటుందో. నవరసాలు ఉన్న ఊపిరిలో గమనించారో లేదో? ఏదో భయంకరమైన సంఘటన విన్నారు, ఊపిరిలో వేగం పెరుగుతుంది. కామ్గా కూర్చుని ఏ సంగీతం వింటున్నారు, ఊపిరి ప్రశాంతంగా ఉంది. ఏదో జోక్ వేస్తే నవ్వారు, ఊపిరిలో కదలిక మారింది. ఊపిరే కదలిక మారుతుంది. కానీ మీకు కలిగిన భావాల కరుణంగా ఊపిరిలో కదలికలు అబ్జర్వ్ చేయండి. ఈ కదలిక ఏది మీ చేతిలో ఉంది? ఎవడు కదిలిస్తున్నాడు? ఇది చూస్తే నాలో, నీలో, అందరిలో శివతాండవం తప్ప మరొకటి కనబడదు. ఇది మన ఋషులు ఆ విధంగా దర్శిస్తూ విశ్వమంతా శివతాండవంగా చూపించారు. అందుకే స్వామి ఆ విధంగా శివతాండవ రూపంగా అష్టమూర్తుల్లో గోచరిస్తున్నాడయ్యా అనే మాటను కూడా చూపిస్తున్నారు ఇక్కడ. ఇలాంటి శివతాండవాల్ని భావించాలి, ధ్యానించాలి, స్తుతించాలి అంటారు ఆదిశంకర భగవత్పాదులు వారు. అందుకే సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణ యుగం అని చెప్తూ ఒక మాట అంటారు. ఝండు తక్క ఝంకిణు ఝండు తక్కిట తక్క శబ్దై నటసి మహానట భో సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణ యుగం. ఒక్కొక్క అక్షరంతో ఒక్కొక్క పాదం చెప్పున్న సువర్ణమాలా స్తుతి రచించిన ఆదిశంకరులు తద్రూపంలో ఒక వేదాంత శాస్త్రాన్ని ఇచ్చాడైన ఇస్తూ అందులో ఝ అనే అక్షరం వచ్చేటప్పటికల్లా ఏ అందం చూపించారండి. ఝండు తక్క ఝంకిణు ఝను తక్కిట తక్క శబ్దై నటసి మహానట భో సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణ యుగం అని ప్రారంభిస్తారు. అదేవిధంగా వ్యాసుడు శివుడు గురించి తాండవాన్ని ఎన్ని రూపాల్లో వర్ణిస్తాడు? స్కాంద పురాణంలో భీమఖండంలో వర్ణిస్తాడు, సూత సంహితలో చెప్తాడు. ఇదే కాకుండా విశేషంగా ప్రత్యేకించి కూర్మ పురాణంలో శివగీత, ఈశ్వర గీత అని గీత ఉందండి. గీత ఎక్కడొచ్చినా వేదాంత శాస్త్రమే. అది అంటే అదొక సబ్జెక్ట్ ఉందన్నమాట చెప్పుకోవడానికి ఉంది, కానీ అంతే అలాగే చెప్పని చెప్తే వేరే సబ్జెక్ట్ ఉంది. అందులో శివతాండవమే ప్రధానంగా చూపిస్తాడు. ఆశ్చర్యకరమైన అంశం. అలాంటి ఆయన అంటాడు ఒక చోట, విశ్వస్య చేష్టాస్త్వకిలస్య ఏనా యంత్రస్య లాస్యం భువి యంత్రినేవా విశ్వాధికం సర్వనియామకం తం వినాహమన్యం నభజామి దైవం. ఇది వ్యాసుని మాట. ఇందులో ఈ చెప్తున్న శ్లోకాలు ఇవాళ పరమార్థం ఏంటంటే శివుడిని ఒకనొక డ్యాన్సింగ్ గాడ్గా మన వాళ్ళు చూడలేదయ్యా, విశ్వంలో ప్రతి కదలిక చేస్తూ ఉన్నటువంటి చైతన్యంగా దర్శించారు, ఋషులే దర్శించారు. ఇప్పుడు సైన్స్ అది యాక్సెప్ట్ చేస్తోంది అని చెప్పడానికి ఒక నందికేశ్వర గారికి తీసుకున్నాం, జాయపసేనాన వాక్యం తీసుకున్నాం, వ్యాసవాక్యం తీసుకుంటున్నాం. ఏం చెప్తున్నాడంటే, విశ్వస్య చేష్టాస్త్వకిలస్య ఏన, విశ్వంలో ఒక చేష్ట ఉంది. చేష్ట అంటే ఒక చేత, చేత అంటేనే కదలిక, కదలిక ఉంది. కదలిక ఎలా ఉందంటే
నేను యంత్రం కదులుతుందంటే కదిలించేటువంటి యాంత్రికుడు కూడా ఉన్నాడు కదా. ఈ మాట తెలియాలంటే భగవద్గీతలో శివతాండవం చూపిస్తూ ఉంటాం. ఎక్కడ చూపిస్తారంటే ఈశ్వర సర్వభూతేషు హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. యంత్రగాడు యంత్రాన్ని తిప్పినట్టు ప్రతివాడు హృదయంలో ఈశ్వరుడిని తిప్పుతున్నాడు. ఈ హృదయాన్నే దహరాకాశం చిదంబరం అంటారయ్యా, అక్కడ నుండి తిప్పుతున్నాడు మొత్తం అని చెప్పిన దాన్ని దర్శిస్తే సరిగ్గా విశ్వస్య చేష్టాస్త్వకిలస్యేన యంత్రస్య లాస్యం భూమి యంత్రినేనా. విశ్వమనే యంత్రాన్ని తిప్పుతున్నటువంటి వాడు ఎవడున్నాడో వాడు విశ్వాధికం. చూడండి ఎంత గొప్ప మాట చెప్తున్నాడు, విశ్వాన్ని తిప్పేవాడు విశ్వం కంటే గొప్పవాడు. అంతేగాని విశ్వాన్ని తిప్పుతూ తాను విశ్వంతో తిరిగిపోతూ పాపం విశ్వానికి సృష్టిస్థితిలయలు ఉన్నాయి, ఆయనకి లేవు ఆ మూడు. అంటే సృష్టిస్థితిలయలు డ్యాన్స్ ఆ మూడు చేస్తున్నాడు కానీ ఆయనకు మూడు లేవు. ఆయనకు సృష్టి స్థితి లయ ఉందా, ఎప్పుడు ఉండేవాడు. అందుకే విశ్వాన్ని నడుపుతున్నాడు విశ్వాధికుడు. ఆ విశ్వాధికుడు అనగానే సర్వనియామకం, మళ్ళీ చెప్తున్నాడు వ్యాసుల వారు, సర్వము నియమించేవాడైనటువంటి ఆ నటరాజు తప్ప నాకు మరో దైవం తెలియదయ్యా అనే వాక్యాన్ని భీమఖండంలో చెప్తున్నారు. అంత గొప్ప విషయం. అదేవిధంగా చిదంబరస్తమంలో నటరాజు పాదం కదిలిస్తే ఆ మువ్వ సవ్వడి వినగానే ఆ కలిగే పారవశ్యం అంతా ఇంత కాదు అంటాడు ఒక భక్తుడు. ఆనంద నృత్త సమయే నటనాయకస్య పాదారవింద మణిను పురసింజితాని ఆనందయంతి మదయంతి విమోహయంతి రోమాంచయంతి నయనాని కృతార్థయంతి ఆనంద నృత్త సమయే. ఇక్కడ శివుడు ఆనంద తాండవం గురించి చెప్తున్నాం. ప్రళయతాండవం కావాలా ఆనందతాండవం కావాలా చెప్పండి. అందరికీ ఆనంద తాండవం చూసే ఎక్కువ మాటలు అవే వినబట్టే. ఏదైనా తాండవం అంటే అదే ఆనందం. ఆయన తాండవం చేస్తున్నంటే ఏదైనా ఆనందమేనండి అది తెలుసుకోవాలి. ఇక్కడ సృష్టిలో ప్రతి కదలిక ఉగ్రము ఉంది సౌమ్యం ఉంది, రెండు శివుడే. అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోర ఘోరధరేభ్య ఆ రెండు ఆయన చూపించగలడు. ఇది తెలియక చాలామంది రుద్రుడు తాండవం అనగానే ముందు అదేదో ఉగ్రము భయం అయిపోతుంది అనుకుంటారు. ఆయనలో అన్ని రకాలు ఉన్నాయి. జటా కటాకసం భ్రమ భ్రమం నిలింప నిర్జరీవి లోల వీచి వల్ల రీవి రాజమానమూర్ధని ధగద్ధగ ధగ జ్వలల్ల లాట పట్ట పాపకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతి క్షణం మమ అంటే ఓహ అది ఉగ్రం అనుకుని పాడేవాడు ఊగిపోతాడు, మూజుకిచ్చేవాడు దంచేస్తాడు. భావం తెలిస్తే మాత్రం చాలా మృదువైన భావం ఉందండి అందులో. ఏముందనేది ప్రవచనం పూర్తయ్యే లోపల మొత్తం శివతాండవ స్తోత్రంలో ప్రతి అక్షరానికి అర్థం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాయి. అది ఎలాగో తెలుసుకున్నాం. ఆయన ఎలా దర్శించాడు ఆ తాండవాన్ని, అది ఆనంద తాండవం. అందుకే ఆనంద నృత్త సమయే, ఆనందం చేస్తున్న ఆనందంగా తాండవం చేస్తుంటే స్వామి పాదాలకున్న ఆ మువ్వల సవ్వడి వినగానే ఒక్కసారి ఆనందం కలిగి ఏదో తెలియని మైకం కలిగి తనను తాను మర్చిపోయి ఒళ్ళు పులకించిపోయి కళ్ళు ధన్యాలు అయిపోతాయన్నాడు. అందుకే ఒకసారి ఒక భక్తుడు అంటాడు శివుడితో, స్వామి నాకు మోక్షం ఇస్తావా అని నిన్ను అడుగుదామంటే నువ్వు నాట్యం చూపించావు, ఇది చూశాక ఇంకా మోక్షం అక్కర్లేదు అనిపించింది స్వామి, ఈ నాట్యం చూడటమే నాకు మోక్షం అన్నాడు. ఇక్కడ మోక్షం అనబడే బ్రహ్మానందం ఏది ఉందో బ్రహ్మానందం ఆనంద తాండవంలో చూపిస్తున్నాను. కానీ నేను ఆనంద తాండవము బ్రహ్మానందమే. మీకు తెలుసో లేదో ఆనందం ఎక్కువైతే డ్యాన్స్ చేస్తాం. ఆనందం ఎక్కువైపోతే పక్కవాడెవడోనో చూస్తున్నాడా గమనిస్తున్నాడా లేనంత పరవశించి నాట్యం చేస్తాం. కనుక ఆనందం ఎక్కువైపోతే నాట్యంట. కానీ శివుడు ఏమిటయ్యా అంటే ఆనందమూర్తి, ఆయన ఆనందమూర్తి చెప్పడానికే నాట్యమయ్యా అన్నాడు. అయితే ఆనందం రెండు రకాలు, తనలో తాను ఆనందించడం ఒకటి, తాను ఆనందాన్ని బయట పెట్టడం ఒకటి. అందుకే శివుడికి రెండు రకాల మూర్తులు ఉన్నాయి తెలుసా అన్నాడు మా రామకృష్ణ పరమహంస గారు. ఏమనంటే శివుడు జ్ఞానమూర్తిగా ఉంటాడు. అబ్బా ఆయనలా ఎప్పుడూ ఉండడు, ఆయన జ్ఞానమూర్తి. అందుకని పేరుందండి స్థాను. అక్కడికి అది సరిపోయినట్టు స్థిర శివశాస్త్రనామాలు ప్రారంభం స్థిరస్థాను ప్రభుర్భీమ ప్రవరో వరదో వరహ. ఇది ప్రారంభం స్థిరస్థాను రెండు మాలు చెప్పారు. కదలకుండా ఉంటాడు స్వామి ఇక్కడ. కదలకుండా మూర్తి అంటే జ్ఞానమూర్తి. ఎంత ప్రశాంతంగా ఉంటాడు, లేచి డ్యాన్స్ చేస్తాడు ఆయన. ఇక్కడ ఏదో ఒకటి చెప్పండి, కదులుతాడా కదలడా రెండు ఆయనే. తదేజతి తన్నైజతి తద్దూరే తద్వదంతికే ఈశావాస్య పురుషత్తు. కదులుతాడు కదలడు ఇదేంటండి అలా చెప్తారు
అది సైన్స్ వర్డ్ భాష అలాగే ఉంటుంది అయ్యా అని. ఇక్కడ సైన్స్ భాష అది, కదులుతాడు ఆయన, కదలుడు ఆయన, ఏం చేయమంటాం. కనుకనే ఆనందం ఎక్కువ అయిపోతే ఒకచోట ధ్యాన ముద్రలో అంతర్ముఖులు అయిపోతారండి, ప్రపంచం పట్టదు. అదే శివుడు కళ్ళు మూసుకుని అలా ఉంటాడు, ఎందుకంటే ఆనందంతో తాదాత్మ్యం చేసి అంతర్ముఖుడు అయిపోతాడు. ఆయన కళ్ళు తెరిచారు అనుకోండి, అదే ఆనందం బయటపడతాడు. కానీ కళ్ళు మూస్తే ధ్యానమూర్తిగా ఆనందాన్ని చూపిస్తాడు, కళ్ళు తెరిస్తే నటరాజుగా ఆనందాన్ని చూపిస్తాడు. ఆయన కళ్ళు మూసిన ఆనందమే, కళ్ళు తెరిచిన ఆనందమే, ఆనందమే శివుడు, అదే నటరాజు అంటే అన్నారు రామకృష్ణ పరమహంస. అందుకే ఒక్కసారి శివనాట్యమూర్తిని ధ్యానిస్తే మనకున్న ఏడుపులన్నీ పోతాయండి. మరి ఆనంద తాండవమూర్తిని ధ్యానిస్తే ఏడుపులు పోవా, అదిగో దుఃఖం పోవాలి అంటే ఆనంద తాండవమూర్తిని ధ్యానించాలి అనేటువంటి మాటను మనకు శాస్త్రం చెప్తున్నది. అందుకే స్వామి యొక్క ఆ నాట్యం గురించి విజృంభించి చెప్తున్నారు, సంధ్యా సమయంలో విజృంభిస్తావయ్యా నువ్వు. సంధ్యారంభ విజృంభితం శృతి శిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామసకృ సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం. అయ్యా చిదంబరం గురించి చెప్తున్నారా, మల్లికార్జున గురించి చెప్తున్నారా, ఎక్కడైనా మా శివుడు డ్యాన్సర్ అనే చెప్తున్నాను. అక్కడ నటరాజు స్వామి, అందుకే ఒకనొక సంధ్యాకాలంలో, సంధ్యాకాలంలో నాట్యం చేస్తారు, ప్రదోష కాలంలో తాండవం చేస్తాడు ఆయన. ఆ సమయంలో మల్లికార్జునుడు ఆదిశంకర భగవత్పాదుడు వారికి సంధ్యాకాల నటరాజుగా దర్శనమిచ్చాడు. అయితే నాట్యం చేయాలి అంటే ఎవరో ప్రేరేపించాలి కదండి. అక్కడ భృంగి అని ఆయన ఉంటాడు, ఆయన ఇచ్ఛతో నాట్యం చేస్తాడు ఆయన. భృంగిచ్ఛా నటనుకట కరిమదగ్రాహి స్ఫురన్ మాధవాహ్లాదో నాదయుతో మహాసిత వపు పంచేషుణా చాదృత సత్పక్షస్సు మనోవనేషు సపున సాక్షాన్ మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు. శ్రీశైల మల్లికార్జున్ నాట్యం చూశారు. అంతేకాదు శివుడికి నీలకంఠుడు అని పేరు, నీలకంఠ అనగానే నెమలికి కూడా నీలకంఠరు, నీలకంఠం అని పేరుట. మరి ఆ పేరు శివుడికి నీలకంఠుడు అంటే కంఠ నీలంగా ఉంటుందని పెట్టారంటే నెమలి నాట్యం చేస్తుంది, మా స్వామి నాట్యం చేస్తాడు కనుక ఆ పేరు పెట్టారండి అన్నాడు. నీలకంఠ నెమల్లా నాట్యం చేస్తాడట. మరి నాట్యం అయ్యేవారిని స్త్రీలకు బిరుదులు ఇస్తుంటారు, కానీ పురివిప్పాడేది మగ నెమలి, ఆడ నెమలి కాదు ఇక్కడ. అందుకు మయూరు అంటే ఆయనే, పురివిప్పాడేడు అంటే ఆయనే ఆడాలి ఇక్కడ. కానీ శివుడిని పురివిప్పాడే నీలకంఠుడిగా దర్శించారు ఎవరు, ఇంకెవరు, శంకరులే. ఆ కవిత్వం ఇంకెవరికి వస్తుంది. ఆకాశేన సిఖీ సమస్త ఫణినాం నేత్రాకలాపీనతానుగ్రాహి ప్రణవోపదేశ నినదైక్యే కీర్తి యోగీయతే శ్యామాం శైల సముద్భవాం ఘనరుచిం దృష్ట్వా నటంతం ముదా వేదాంతోపవని విహార రసికం తం నీలకంఠం భజే. వేదాంతోపవనే విహార రసికం తం నీలకంఠం భజే. నెమలి ఎప్పుడు నాట్యం చేస్తుంది చెప్పండి? మబ్బు పట్టినప్పుడు. మబ్బు పట్టినప్పుడు అప్పుడే ముందు మబ్బు వచ్చినప్పుట, అప్పుడు సూర్యకాంతి వెళ్ళిపోతూ మబ్బు వచ్చినప్పుడు ఆ కాంతి ప్రతిఫలించి ఒక ఇంద్రధనుస్సు కనబడుతుంది. అప్పుడు నెమలికి ఇంకా ఉత్సాహం. ఇంద్రధనుస్సు ఎక్కడ కడిపిందంటే కొండలోంచి పుట్టింది ఇంద్రధనుస్సు. కొండలోంచి ఇంద్రధనుస్సు పుట్టడం అంటే ఎంత బాగుందండి అంటే ఊహించుకోవాలి, ఒక పెద్ద పర్వతం, అక్కడి నుంచి ఇంద్రధనుస్సు అలా పుట్టినట్టు కనబడుతుంది. అలాగా ఇంద్రధనువులా మెరిసిపోయే కొండ నుంచి పుట్టిన ఒక ఆవిడ ఉందయ్యా అన్నాడు. ఇక్కడ అమ్మవారు ఇంద్రధనుస్సులా ఉందట, ఆవిడ కొండ నుంచి పుట్టింది కదా అన్నాడు పర్వతరాజపుత్రి. ఆవిడ ఇంద్రధనువులా మెరిసిపోతూ ఉంటే ఒక్కసారి విప్పాడు పురి. ఆ పురి విప్పింది ఎలా ఉంది, అంత ఆకాశమే విప్పిన పురిలా కనబడుతూ ఉంటే కేకి, కేక అంటే నెమలి కంఠధ్వని పేరు కేక, అందుకే దాని పేరు కేకి. ఓంకారమే తన కేకాధ్వనిగా ఆకాశమని పురివిప్పి పర్వతరాజపుత్రి అనే ఇంద్రధనువును చూసి వేదాంతాలని ఉద్యానవనంలో నీలకంఠుడే శివుడు నాట్యం చేస్తున్నాడు, ఎంత అందంగా దర్శించారండి ఇక్కడ. అంతేకాదు మేఘం గర్జించాలి కూడా అన్నాడు. ఇక్కడ గర్జిస్తే ఇంకా ఉత్సాహం వస్తుంది. ఇక్కడ మేఘగర్జన వినబడట్లేదు అంటే అదిగో అక్కడ విష్ణువు మృదంగం మోగిస్తున్నాడే, అదే మేఘగర్జన. శివుడు నాట్యం చేసిన మృదంగం ఆయనది మార్దంగికుడు. సంధ్యాఘర్మ దినాచ్యయో హరికరాఘాత ప్రభూతానధ్వానో వారిద గర్జితం దివిషదా దృష్టి ఛటా చంచల భక్తానాం పరితోష బాష్పవితతి
వృష్టిర్ మయూరీ శివా ఎస్మిన్నుజ్వలతాండవం విజయతే తం నీలకంఠం భజే. ఎస్మిన్నుజ్వలతాండవం విజయతే తం నీలకంఠం భజే. కార్తీక మాసం శరత్కాలం, మేఘాలు వచ్చే అవకాశం లేవు రావు. ఆయన భావనలో తెచ్చుకోవచ్చు మన ఇక్కడ. అది వర్షా వాతావరణం కనబడిపోయిందిట. ఎందుకంటే వర్షాకాలం అనగానే సూర్యకాంతి తగ్గి చల్లబడుతున్న, సూర్య తాపం తగ్గి చల్లబడుతున్న సమయం కదా. ఈయన సంధ్యాకాలం తాండవం చేస్తాడు కదా, అందుకే పగటి వరకు సాయంత్రం వరకు సూర్యుడు తాపం తగ్గుతోంది, సంధ్య వచ్చింది కనుక అదే వర్ష సమయంలో కనబడుతుంది. మృదంగనాదం మేఘగర్జనలా వినబడుతుంది. మరి మెరుపు తీగలు కూడా కనబడాలి కదంటే ఈ నెడు తిరిగితే అటు తిరుగుతున్నాయి దేవతల చూపులు, ఆ చూపులు మెరుపు తీగల్లో కదులుతున్నాయి. అది చూస్తూ భక్తుల కళ్ళ నుంచి ఆనందాస్త్రులు రాలుతున్నాయి, ఆ వర్షధారంలా కనబడుతున్నాయి. అదిగో మయూరమైన శివుడు నాట్యం చేస్తున్నాడు, మయూరి అయిన శివతో కలిసి అన్నాడు శివ అంటే అమ్మవారు. ఏం దర్శించారండి అటువంటి సమ్యక్తాండవ సంభ్రమాయ జటినే శయం నతిశంభవే ఆజ్యాయామిత తేజసే శృతిపదైర్వేద్యాయ సాధ్యాయతే విద్యానందమయాత్మనే త్రిజగత సంరక్షణోద్యోగిని జయాయాఖిల యోగిభిస్సురగణేర్గేయాయ మాయావిని సమ్యక్తాండవ సంభ్రమాయ జటిని సేయం నతిశంభవే నిత్యాయ త్రిగుణాత్మని పురజితే కాచ్యాయని శ్రేయసే సత్యాయాది కుటుంబిని మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే మయా సృష్ట జగత్రయాయ సకలామ్నాయాంత సంచారిణి సాయం తాండవ సంభ్రమాయ జటిని సేయం నతిశంభవే అని ఆదిశంకరుల వాక్యా నూతనంగా తీసుకుని అటువైపు నందికేశ్వర కారికలు, మరొకవైపు జాయపసేన లాంటి మహానుభావుల వాక్యాలు, వేదము చెప్పిన పలుకులు, సభాభ్య సభాపతిభ్యశ్చమో నమః అంటూ ఇంతవరకు చెప్పుకున్న సభలు మనం స్మరించుకుంటే అద్రిసభ, ఆదిచిత్ సభ, రత్నసభ, రజత సభ, కనకసభ, చిత్రసభ అని చెప్తూ ఇన్ని సభల్లో నాట్యం చేస్తున్న స్వామిని నమస్కారం చేసుకున్నాం. అలాంటి స్వామి యొక్క పారాయణ గ్రంథమైనటువంటి చిదంబర రహస్యం ప్రారంభిస్తే చిదంబరానికి సంబంధించిన వాంగ్మయం చాలా విస్తారమండి. చిదంబర రహస్యం అనే ప్రత్యేక గ్రంథం ఉంది. నిజంగా అది మామూలుగా కొరుకుడు పడదు. చిదంబరానికి ప్రత్యేక ఆగమం, ఇతర శైవాగమాల వలె కాదు అది. అది చిదంబరంలో ఉన్న శివాలయ పూజా పద్ధతులు వేరు, ఇతర శైవాలయాల్లో పూజా పద్ధతులు వేరు. ఇది ఎలాంటిదంటే విష్ణుక్షేత్రాల్లో జగన్నాథ క్షేత్రానికి ఎలా ప్రత్యేకమైన ఆగమాదులు ఉన్నాయో శివక్షేత్రాల్లో చిదంబరానికి ప్రత్యేకం. అది మిగిలిన వాడితే కలియదు. అది చాలా ఆశ్చర్యకరమైనది. ఇది తీర్చిదిద్దినదే అటు పతంజలి వ్యాఘ్రపాదులు మొదలైనటువంటి వారు. అందుకే అక్కడ జరిగేవన్నీ ఒక ప్రత్యేకంగా ఉంటాయి అవన్నీ. అది ఉద్గ్రంథం. అది కాకుండా చిదంబర మహాత్మ్యం అనే విశేష గ్రంథం ఉన్నది. వీటితో పాటు నయనార్లు మొదలైన వాళ్ళు అందించిన వాంగ్మయం చాలా ఉంది. సంస్కృతంలోనే ఉమాపతి శివాచార్యులను ఆయన ఉన్నారు. ఆయన చరిత్ర గొప్పదండి. ఆయన కుంచితాంఘ్రి స్తవం అంటూ 311 శ్లోకాలు రాశాడు. స్వామి యొక్క పాదం మీద రాశాడు ఇంత చేసి. ఏ పాదం ఇది ఎత్తిపెట్టాడు? ఎడమ పాదం ఎత్తిపెట్టిన ఎడమ పాదం మీద 311 శ్లోకాలు రాశాడండి. ఇక్కడ మీకు ఓపిక ఉండాలి కానీ ఆస్వాదించడానికి అద్భుతాలు ఇచ్చారు మన పెద్దవాళ్ళు. ఏమి దేశం, ఏమి సాహిత్యం, 311 శ్లోకాలు చెప్పాడు ఆయన. అంటే ఇప్పుడు తెలిసిపోయింది 9 రోజులు సరిపోదు చిదంబరానికి అని. ఇక్కడ ఒక్కొక్కటి రత్న కలశాలు లాంటివి ఇచ్చేసారు అని వాళ్ళు. అమృతపు గుళికలే ఒక్కొక్కటి. అటువంటి అద్భుతాలు ఇచ్చారు. అందులో పారాయణ వ్యాసులు వారు ఇచ్చిన గ్రంథం ప్రధానంగా తీసుకుంటూ సందర్భం బట్టి అన్నీ కలుపుకుందాం మనం. అన్నీ కలిపే వీలైనంత సమగ్రంగా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఎలా ప్రారంభమవుతుందంటే గ్రంథాల్లో అత్యంత ఉత్కృష్టమైనటువంటి ఈ చిదంబర పారాయణ గ్రంథం ఏదైతే ఉన్నదో దాన్ని ప్రారంభిస్తూ అంటారు. అమ్మవారిని కూడా స్తుతి చేద్దామయ్యా. అక్కడ అమ్మవారి పేరు ఏంటంటే శివకామసుందరి. ఆ తల్లి పేరంటే ఆనందం అంటండి. అంత ఆనందాన్ని కురిపిస్తుంది ఆ తల్లి. పుండరీకపుర మధ్యవాసిని మృతరాజ సహధర్మచారిణి అద్రిరాజ తనయాం దినే దినే చింతయామి శివకామసుందరి. అటువంటి శివకామసుందరి సమేత నటరాజస్వామికి నమస్కారం చేసుకుంటూ, నాయన ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి ఈ దివ్య గ్రంథం ఏదైతే ఉన్నదో అని సూత పౌరాణికుడు శౌనకాది మహర్షులకు చెప్తున్నాడు. ఈ శౌనకాది మహర్షులు ఎలాంటి వారో వివరిస్తూ అంటున్నాడు. నిర్మలాహ నిరహంకారాహ తత్వజ్ఞాన ప్రదర్శకాహ
సుప్రసన్న ముఖాం భోజాహ దుష్కృతధ్వాంత భానవః. వారి గురించి తెలుసుకోవాలి. ఏంటంటే శ్రోత ఎలా ఉండాలి అని తెలియడం కోసం. విషయం వినడానికి ఏంటంటే మాకు ఇవాళ తీరుకు దొరికింది కనుక మేమే శ్రోతలు మనకు కాదుట. ఒక మాట వినడానికి ఒక అర్హత ఉండాలి, చెప్పేవాడికి ఒక అర్హత ఉండాలి, వినేవాడు అర్హత ఏంటి, నిర్మలాహ నిర్మలమైన హృదయంతో ఉండాలి, నిరహంకారాహ అహంకారం లేకుండా ఉండాలి. అహంకారం ఉందా పండితులు కూడా విషయాన్ని గ్రహించలేడు. తత్వజ్ఞాన ప్రదర్శకాహ తమకు రహస్య జ్ఞానం తత్వజ్ఞానం ఉన్నదున్నట్టు అర్థం చేసుకోగలిగే శక్తి, తిరిగి చెప్పగలిగే శక్తి ఉన్నవాళ్ళు అలాంటి శ్రోతలు. సుప్రసన్న ముఖాం భోజాహ ప్రసన్నమైన ముఖాలతో ఉన్నారు, వాళ్ళలో దుష్కృత్యములు లేవు, అలాంటి వారు కూర్చుని ఉన్నారు. వారితో మాట్లాడుతూ ఇప్పటివరకు చాలా విన్నారు, ఇప్పుడు ఏం వినాలనుకుంటున్నారు అంటే నువ్వు శివస్థానముల గురించి చాలా చెప్పావు, ఆ శివస్థానాల్లో ఉత్కృష్టమైనటువంటిది ఏదో దాని గురించి నువ్వు మాకు తెలుసుకోవాలన్నది అని అంటే ఒక్కసారి నమస్కారం చేసి ఏ క్షేత్రాన్ని వేదాగమాలు కూడా చెప్పలేవో దాని గురించి మీకు ఇవాళ నేను చెప్దామనుకుంటున్నాను వినండి అని చెప్తూ గుహ్యాద్ గుహ్యతరశ్చైత బ్రహ్మరూపమిదం పురం. దానికి ఉపనిషత్తుల్లో బ్రహ్మపురం అని పేరు. యో వైతాం బ్రహ్మణో వేద అక్కడ చెప్పబడుతుంది దాని రహస్యం అని అడిగాడు. దానికి దహరం అని మరొక పేరు. ఆ క్షేత్రానికి ఎన్ని పేర్లు చూడండి, చిదంబర క్షేత్రానికి. పులియూరని తమిళ భాషలో అంటారు, వ్యాఘ్రపురం అని సంస్కృతంలో అంటారు. ఇక్కడ తిల్లైవనం అని మరొక పేరు. ఎన్ని పేర్లు అయ్యా దానికి ఇక్కడ రహస్య క్షేత్రానికి. అందుకే బ్రహ్మరూపమిదం పురం తాండవస్య సదాశంభో ఆద్యరంగం సువిస్తృతం. భూమియందున్న సమస్త నాట్యక్షేత్రాల్లో దాన్ని మించింది లేదు అటువంటిది చిదంబరము. సత్యమేత ద్వదామ్యత్ర శృణుధ్వం మునిసత్తమాహ యత్పురం శంకరో వెత్తి వేత్తావాన్యో జగత్రయే. ఆ క్షేత్రం గురించి పూర్ణంగా తెలిసినవాడు శివుడొక్కడే, ముల్లోకముల్లో మరొకరు తెలియవు సుమా. ఎప్పుడు ఆయన ప్రక్కన అక్కడ ఆ క్షేత్రంలో తాండవ సాక్షిని అక్కడ ఉంటుంది. ఆయన తాండవాన్ని సాక్షిని, సాక్షి అంటే సమగ్రముగా చూచునది అని అర్థం, చూసి ఆస్వాదిస్తుంది ఆవిడ. తత్సమీపే మహాదేవి సదా తాండవ సాక్షిణి సవిత్రి సర్వలోకానాం చకాస్త్యానందదాయిని. ఆ తల్లిని తలుచుకుంటే ఆవిడిచ్చేది ఏమిటంటే ఆనందం. ఆనందం ఇవ్వడం ఆవిడ లక్షణం, ఆనంద తాండవం చేయడం ఆయన లక్షణం. ఇద్దరి లక్షణం కలిపి మనం చూసుకోవాలి ఇక్కడ. పైగా కవిత్వం చూడాలి, వ్యాసుల వారి కవిత్వం చూడాలి. చిదంబరం గురించి చెప్పేటప్పుడు యస్యాహ స్మితప్రభా దేవ్యా లోకమౌక్తిక దీపిక యా దేవి పరమానంద చంద్రోదయ విభావరి. ఆహా, ఏ తల్లి చిరునవ్వు లోకాల్ని వెలిగించే ముత్యాల దీపము అన్నాడు. మౌక్తిక దీపిక అన్నాడు ఇక్కడ, ముత్యల్లాంటి దీపం అంట. అది ఎర్ర దీపాలు తెలుసు, పచ్చ దీపాలు తెలుసు మనకి, కానీ ముత్యల్లాంటి దీపం. ఎందుకంటే చిరునవ్వు రంగు తెలుపు కదా, అది అమ్మ నవ్వు మౌక్తిక దీపిక అన్నాడు. ఎంత అందమైన మాట, లోకమౌక్తిక దీపిక, లోకాన్ని ప్రకాశింపజేసే ముత్యాల నవ్వు అమ్మవారిది. ఇక మౌక్తిక అంటే ముక్తి సంబంధమైనది కదా, మోక్షాన్ని ఇచ్చే నవ్వయ్యా అనే భావం కూడా చూసుకోదు ఎందు అన్నాడు ఇక్కడ. యా దేవి పరమానంద చంద్రోదయ విభావరి, పరమానందం అనే చంద్రుడు ఉదయించడానికి రాత్రి కావాలి, లేకపోతే పగలగానే చంద్రుడు ఉదయిస్తే కనబడ్డు. కానీ చంద్రుడు స్పష్టంగా కనబడాలి అంటే రాత్రి ఉండదు, ఎంత పున్నమైనా రాత్రి వేళ కనబడుతుంది అందంగా. పగలు నిండుగా బింబము మనకి కాసింత సాయంత్రం కనబడ్డా మనకు ఆనదు, రాత్రి అయితే చంద్రుడిని పూర్తిగా చూపిస్తుందట. అలా ఆనందమనే పూర్ణ చంద్రుణ్ణి మనకు పరిపూర్ణంగా అందించే రాత్రి అమ్మవారు అని ఇక్కడ. ఏం అందమైన భావం అండి కవిత్వంలో ఇక్కడ. ఈ చెప్పడంలో రాత్రి శక్తి అమ్మవారే, అందుకని నవరాత్రి అమ్మవారేగా. ఇది యాదేవి పరమానంద చంద్రోదయ విభావరి లభ్యతే సకలా సంపత్తస్య కారుణ్య వీక్షణ. శివవర్ణన కన్నా అమ్మవారి వర్ణన ఎక్కువ చేస్తున్నాడు ఇక్కడ. ఆవిడ కరుణతో చూసింది అంటే సర్వ సంపదలు వస్తాయి, ఆవిడ నవ్వింది అంటే ఆనందాలు వస్తాయి. ఇంకేం కావాలండి, అందుకే అమ్మ నవ్వును చూస్తే ఆనందం, అమ్మ చూపును చూస్తే సంపదలు అన్నాడు. ఇంకొక రహస్యం, ఇవిడ పేరేమిటి, శివకామ సుందరి. అబ్బా సుందరి పేరుతో ఉన్న క్షేత్రం ఇది ఒక్కటేనయ్యా అని అడిగేది. సుందరి పేరుతో అక్కడ అమ్మవారు లేరు, మీరు గమనించండి ఇక్కడ. శివకామ సుందరి, శివకామ సుందరి అంటే మహాకామేశ్వరి సుందరి అంటే ఇది ఇది శ్రీవిద్యాక్షేత్రం. అందుకే ఇక్కడ శివారాధన చేసే ఆగమాల్లో శ్రీవిద్య కూడా అత్యంత ప్రధానం. అందుకే చాలామంది పరిశోధకులు ఏం చెప్పారంటే
చిదంబరం చెప్పుకుంటే సౌందర్యలహరేనయ్యా అన్నారు. ఇక్కడ శంకర భగవత్పాదులు వారు చిదంబర క్షేత్రానికి వెళ్ళాకే సౌందర్యలహరి రచించారు, శ్రీశైలం వెళ్ళాకే శివానందలహరి రచించారు అని రుజువు చేశారు పెద్దలు. నిజమేనేమో అనిపిస్తుంది, ఎందుకంటే శివకామ సుందరి అక్కడ ఉన్నది. ఇక్కడ ఇంకొక రహస్యం ఉంది, నటరాజ విగ్రహం లోపలే శ్రీచక్రం ఉందండి. అవునా రహస్యం తర్వాత చెప్పుకుందాం, ఎలా ఉందో చూపిస్తాం. ఇలాంటివన్నీ బయటకు వస్తే నటరాజ విగ్రహం మనం చూసామంటే శ్రీచక్రాన్ని చూస్తున్నట్లు లెక్క. నిలువెత్తు శ్రీచక్రం అక్కడ నిలబడింది నటరాజ రూపంలో, ఇది రహస్యం. ఇక్కడ శ్రీచక్రం నటరాజ విగ్రహమా, నటరాజ విగ్రహం శ్రీచక్రమా, అదేమిటో కూడా ఎలా ఉందో కూడా చూపించి చెప్పబోతాం తర్వాత మనం. దీని బట్టి శ్రీచక్ర క్షేత్రం శ్రీ విద్యా క్షేత్రం కనుక శ్రీ విద్యా శాస్త్ర గ్రంథమైన సౌందర్య లహరి శివకామ సుందరి క్షేత్రంలో తప్ప ఎక్కడొస్తుంది అని చిదంబరం చెప్పేసేగా సౌందర్యలహరి చెప్పుకోవాల్సిందే అంటారు పెద్దలు. చూద్దాం. లభ్యతే సకలా సంపత్తస్య కారుణ్య వీక్షణాత్ శివపూర్వపద నామ్న భవానీ కామసుందరి. ఏ తల్లి పేరులో మొదటి భాగం శివనామము, తర్వాతి భాగం కామసుందరి, ఆ భవాన్ అక్కడుంది అన్నాడు. ఏ పద అందమండి కవిత్వంలో. అదే శివపూర్వపద నామ్న భవానీ కామసుందరి చిదంబరాభిధానస్య క్షేత్రపర్యస్య వైభవం మహాభాగో మహేశోపి భగవాన్ వేత్తివానవ. ఇందాకేమన్నానంటే శివుడికి తెలిసి క్షేత్రం గురించి అన్నాను కానీ శివుడికి కూడా తెలుసోలేదు అన్నాడు. దేవుడి మధ్యలో అలా అనడం అంటే అంత గొప్పదయ్యా, శివుడైనా అలాగే చెప్తాడు సుమా అని చెప్తూ అటువంటి ఈ క్షేత్రం గురించి చెప్తున్నాను, శ్రద్ధ కలిగి వినాలి. ఈ క్షేత్రం గురించి శ్రద్ధ లేని వాళ్ళు స్మరించిన ధన్య లేకపోతారు తెలిసి అంత గొప్పది ఈ క్షేత్రం. అలాంటి శ్రద్ధతో వింటే దాని గొప్పతనం ఇంకేమున్నది. క్షేత్రాలకు మర్మం ఉందండి, మనం వెళ్ళి చూడగలిగితే ఒక లక్షణం, దూరంగా ఉన్న స్మరిస్తే క్షేత్ర దేవతలు అనుగ్రహిస్తారు. అది మన కోసం చిదంబరం ఇవాళ విశాఖపట్నానికి వచ్చి కూర్చుంది సింహాద్రి క్షేత్రం దగ్గరికి. ఇంకా 9 రోజులు చిదంబర యాత్రే, స్వామి దర్శనం చేయొచ్చు మీరు సంపూర్ణంగా. అంతేకాదు అక్కడ చేసే స్నానం కానీ దానం కానీ ఏమైనా సరే ధన్యతనిస్తుంది. చిదంబరంలో పుణ్యం ఏంటంటే దర్శనమే, ఇంకేం అక్కర్లేదు. ఇక్కడ దర్శనం మాత్రం చేతనే ధన్యులు విప్పుతాం. ఎందుకంటే అక్కడ నటరాజు విగ్రహం కాదు, నటరాజే ఉన్నాడు. అక్కడ నువ్వు ఈ కళ్ళతో చూడలేవు కానీ శివ నాట్యాన్ని చూడాలి అంటే శాస్త్రం ఒక 7 దీక్షను చెప్పిందండి, దీక్షా విధానం. ఆ 7 దీక్ష చేస్తే తప్పకుండా దీక్షాంతంలో శివుడు నాట్యం చూపిస్తాడు. దీక్ష చూస్తే ఎవరైనా ఆ విధానం చూస్తే నాట్యం కనబడకపోతే పోయింది కానీ దీక్ష చెయ్యలేమండి అంటారు. అలా ఉంటుంది ఆ దీక్ష, సామాన్యమైనది కాదు. కానీ శాస్త్రం చెప్తుంది చూడవచ్చు ఈ దీక్ష చేస్తే. అందరూ చూడగలిగే నాట్యం ఈ అనంత విశ్వంలో చిదంబరంలో మాత్రమే శివుడు చూపిస్తాడు అన్నారు. ఇక్కడ మిగిలిన వాటిలో కొన్ని సమయాలు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి, ఇక్కడ అలా కాదు. చూపిస్తూనే ఉంటాడు కానీ అది చూడగలిగే శక్తి మానవులకి కొన్ని పద్ధతుల ద్వారా వస్తుంది అని చెప్పారు. అయితే ఏ శక్తి ఎలా ఉన్నామా, మనకు శక్తి ఇచ్చాడు భగవంతుడు భావించడం. ఇక్కడ వింటూ శ్రద్ధగా కానీ కనెక్ట్ అయితే చాలు, వర్ణించేది అందుకోగలిగే హృదయం ఉంటే చాలు, శివతాండవం మన హృదయంలో దర్శనమవుతుంది. హృదయంలో జరుగుతున్న తాండవం దర్శనమవుతుంది, రెండు. ఈ మాట చాలా జాగ్రత్తగా వినాలి. శివతాండవం మన హృదయంలో దర్శనమవుతుంది, హృదయంలో జరుగుతున్న తాండవం దర్శనమవుతుంది, అది ఆనంద తాండవం. అలాంటి ఆనంద తాండవ దర్శనానికై రేపు మళ్ళీ సమావేశం అవుదాం. మొదటి రోజు అనుకున్న దానికంటే ఆలస్యంగా ప్రారంభిస్తే చాలా మంచిదని ఇవాళ మనం కొన్ని సంప్రదాయాలు కొన్ని లాంఛనాలను గౌరవిస్తూ ప్రారంభించుకున్నాం. ఇలాంటి ఒక గొప్ప యజ్ఞం విశాఖపట్నంలో అత్యంత వైభవంగా చెయ్యాలి అని ఒక శివభక్త దంపతులు కోరుకున్నారండి. వాళ్ళు గురుభక్తి శివభక్తి మిక్కుటంగా కలిగినటువంటి వారు. వారి కళ ఈరోజు ఇక్కడ సాక్షాత్కరించిందన్న సందేహం. ఆ పుణ్య దంపతులు రమాదేవి మురళీకృష్ణ గారు, మహాలక్ష్మి ట్రావెల్స్కి చెందినటువంటి వారు, మరి ఎంత తపనతోనూ దీన్ని సమకూర్చారు. దీన్ని ఇంకా మనం సద్వినియోగం చేసుకుందాం. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని శివుడు తాకి అపారమైన శివానంద లహరిని ప్రవహింపజేస్తారన్న సందేహం లేదు. వీటన్నిటికీ కలయికగా అద్భుతమైన నృత్యాలని విస్తారమైన శివ కళ్యాణ వైభవాన్ని కూడా దీంతో జతపరిచారు. మొత్తం కలుపుకున్న ఈ మహాయజ్ఞం శివ నటరాజ జ్ఞాన యజ్ఞం, మనందరం ఇందులో పాల్గొని చెప్తూ నేను వింటూ మీరు ధన్యులమై చరితార్థం చేసుకుందాం. విషయం ఎలాగూ గొప్పది,
కాలం ఇంకా గొప్పది, కార్తీక మాసం. అందున శివారాధనకు ప్రీతిపాత్రమైన బహుళపక్షం కూడా వచ్చింది మనకి. సోమవారం, అష్టమి, ఇవన్నీ ఇక్కడ కనబడుతున్నాయి. రేపు ప్రదోషకాలంలో సోమవారం నాడు మనం కూర్చుని అసలైన కార్తీక సోమవార వ్రతం ఇక్కడ కూర్చున్న వారు మాత్రమే చేసుకోగలరు. రేపు దాన్ని మనం వినియోగం చేసుకుందాం. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు. ఆది అంతం రెండిట్లో కూడా ఇవాళ మనం చెప్పుకున్న మంత్రం వ్యాసుడు మనకందరికి ఇచ్చినవి చెప్పుకుందాం. శ్రద్ధాళువులు గుర్తుపెట్టుకుని నిత్యం చేసుకోవచ్చు ఆ మంత్రం. మరొక్కసారి అందాం. యస్మాత్ సర్వం సముత్పన్నం చరాచరమిదం జగత్ ఇదం నమో నటేశాయ తస్మై కారుణ్యమూర్తయే. సంఖ్య చాలా అధికంగా కనబడుతుంది, గొంతు చాలా స్వల్పంగా వినబడుతుంది. హాయిగా నోరారా అందాం, మౌనంగా జపించుకోండి ఇంటికి వెళ్ళాక. ప్రస్తుతం మాత్రం నోరారా అనొచ్చు. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్ కృపా తమహం వందే పరమానంద తాండవం పరమానందమాధవం శ్రీ చిత్సభేషాయ నమశివాయ శ్రీ చిత్సభేషాయ నమశివాయ శ్రీ చిత్సభేషాయ నమశివాయ శ్రీమన్నటేశాయ నమశివాయ శ్రీ తాండవేశాయ నమశివాయ శివకామసుందరీ సమేత శ్రీ నటరాజస్వామికి జై. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. శ్రీయకాంతాయ కళ్యాణధేనుధేర్ధినా శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. కాశీక్షేత్ర నివాసాయ కామితార్థప్రదాయిని విశాలాక్షి సమేతాయ విశ్వనాథాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. శ్రీమద్ రమణ గోవిందో హరి గోవింద. నమః పార్వతీపతయే హర హర మహాదేవ.